హాయ్ నమస్తే అందరికి సా మొన్నటి రోజు మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మా ఉస్కోల్ గ్రౌండ్ లో జరుగుతుంది సెకండ్ ఇన్నింగ్స్ కాదు సెకండ్ మ్యాచ్ సార్ సెకండ్ ఇన్నింగ్స్ మీన్స్ సెకండ్ మ్యాచ్ పొద్దుపొద్దున అందరూ మా వాళ్ళంతా లేచి రెడీ ఉన్నారు కాకపోతే ఈ రోజు క్రికెట్ ఏంటంటే పోయినసారి ఆఫ్ సైడ్ అయినాం ఈసారి లెగ్ సైడ్ కూడా ఆడుతున్నాం ఈసారి బైస్ ఓవర్ త్రోస్ మొత్తం గేమ్ ఎట్లుంటుందో టోటల్ గేమ్ ఈరోజు ఆడుతున్నాం ఎక్సెప్ట్ ఎల్బిడబ్ల్యూ ఎందుకంటే అంత పర్ఫెక్షన్తో చేస్తూ ఉంటారు వీళ్ళైతే కొద్దిగా బాగా ఆడతారని చెప్పేసి నమ్మకం ఉంది చూద్దాం చెప్పుడు మర్చిపోయినాం కామెంటరీ జర కొత్త కొత్త చేస్తున్నాం భరించురు జర కొద్ది పదాలు అడ్డీ అయితే ఏం కాదు చందు చాలా బాగా చేస్తుండు ఎందుకంటే మాటల మాంత్రికుడు చందు రైట్ మన గురించి మనమే గొప్పలు ఎప్పుడు అయితే ఫిల్లర్స్ అంటే రెడీ ఉన్నారు అసలు ఫస్ట్ గేమ్ కదా కొద్దిగా ఒక ఫస్ట్ రెండు ఓవర్లకు అట్టట్టుంటారు రెండు ఓవర్లు అయితే అందరు ఆట ముడికి వచ్చేసి ఇక పెడదాం చేద్దాం యుద్ధం సై అంటారు యాక్చువల్ ఏంటంటే కెమెరాలు మనం పెట్టినాం కాబట్టి కెమెరాస్ చాలా జాగ్రత్తగా మనం అడ్జస్ట్ ఎందుకంటే ఏ బాల్ ఎట్నుంచి ఎట్లా వచ్చి కెమెరా తెలియదు ఓ ఈ టీంలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ టీంలో ఇప్పుడు అంజుమా మైండ్ రాజుగాడి ఇద్దరు కొత్తగా అంటే ఇంతకుముందు ఆడలేదు ఇప్పుడు ఈ టీంలో ఇద్దరు ఆడేయారు సరే అటో టీము ఇంకోరు మన అనిల్ ఖంటే అనిల్ ఖంటే అనిల్ ఖంటే కూడా జాయిన్ అయ్యాడు ఒక అనిల్ గారు మిస్ అయ్యాడు పాపం వారు షూటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు మిగతా వాళ్ళైతే అందరు టీం ఉన్నారు ఇప్పుడు చూద్దాం ఈరోజు రియల్ గేమ్ ఎట్లుంటుందో అసలు నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది కాబట్టి కొద్దిగా పర్ఫెక్ట్ ఆడలే కానీ ఈరోజు మనం దుమ్మాడతారు సో సెకండ్ బాల్ ఫస్ట్ బాల్ నాట్ సెకండ్ బాల్ బ్యాటింగ్ బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్ అండ్ మంచి అటెంప్ట్ ఇచ్చాడు మిడాన్లో బాల్ లైట్గా ఆ ఫిల్లర్ కూడా మంచి యాక్టివ్ ఉన్నాయి కొద్దిగా కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఒక వన్ అవర్ అట్లా అయితే అందరు చలి బాగుంది మా ఊళ్ళో మొత్తం పొలం ఆ పక్క పడి నీళ్ళు మధ్యలో కూర్చొని ఆడుతున్నాం కాబట్టి కొద్దిగా మేము కామెంటరీ ఒర్రే పక్క కూర్చుండే కామెంటరీ చేస్తున్నాం చెరువు పక్కన ఒర్రే పక్కన చెట్ల మధ్యలో క్రికెట్ మ్యాచ్ సో ఫస్ట్ ఓవర్లో రెండో బాల్ మనోజ్ గారు లెఫ్ట్ హ్యాండ్ బాల్ బౌలింగ్ మాత్రం స్పీడ్ రాజుగారు ముంగడేసారు వాడు ఆగవాగవైతుడు బాలిటే తడుతుడు ముందాకింత బొర్రుంటది రాజు ఎలా ఆడతాడు తెలుసా నీకు రాజు అంటే కొంచెం మేము ఓ మోస్తారు ఆడుతా ఉన్నాం మరీ ఎక్కువ ఆడము మాకు అంటే ఇప్పుడు నీ టీవీ అటేసుకున్నావా అంటే అంతే కదా బ్లాక్ వేసిన అని చెప్పేసి అటేసుకుంటున్నాడు చూసుకుందాం ఓకే కమాన్ బ్యాటింగ్ బ్యాటింగ్ ఒక్క రన్ వచ్చింది సూపర్ ఒక్క పరుగు మరో ఎండ్ నుండి ఎవరు ప్రశాంత్ ఒక రన్ చేశాడు అంటే మనోడు స్ట్రేట్ లో మంచి కొడతాడు కదా బాల్ ఎప్పుడైతే బ్యాట్ కింద పడితే స్ట్రేట్ మంచిగా ఫార్వర్డ్ లాడు ఎంపైర్ చూసాం లుంగి కట్టుకుని వచ్చాడు అవు మర్చిపోయిన అసలు క్రేజీ ఉంటాడు మన అంజుమామ ఈ రోజు ఎంపైర్ ఎత్తుడు దాదాపు అంజుమామకు అని తెలుసు కొంచెం తక్కువ తెలుసు కానీ చూద్దాం మరి ఎట్లా చెప్తాను ఎంపరింగ్ మీరు మా వాళ్ళను మీరు గుడ్ బౌలింగ్ సూపర్ బాల్ మనోజ్ గారు కసి మీద ఉన్నాడు పాపం మొన్న కామెంట్ గట్టిగా వచ్చిన మనోడికి ఈ రోజు మొత్తం అవుట్ చేసి ఈ రోజు నా చూపిస్తా అని చెప్పి మనోజ్ గారు రెడీ ఉన్నాడు మంచిగా ఉంది చాలా బాగుంది కదా ఈ రోజు మస్తు ఎందుకంటే లెగ్ సైడ్ ఆఫ్ సైడ్ ఉంది కదా మజా ఉంటుంది ఇంతకుముందు కొద్దిగా ఆఫ్ సైడ్ ఉండే గుడ్ బౌలింగ్ 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 బాగా చేస్తుండు యాక్చువల్లీ మనోజ్ మంచి బౌలర్ చాలా మంచి బౌలర్ ఎందుకంటే ఈ పిచ్ మీద చాలా అలవాటు అయింది ఆయనకి రికార్డ్ ఓకే బౌలింగ్ ప్రదర్శన మంచి బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు గెలవాలన్న కసి చాలా ఉంది గుడ్ బౌలింగ్ 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 మనోడు యార్కర్ బాల్ లో మంచి చేస్తాడు మనోజ్ గారు సో ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయింది రెండు స్కోర్ ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి కొద్దిగా ఇప్పుడే కదా కొద్ది తక్కువ కొడుతున్నారు మన మొత్తం 8 ఓవర్లు మెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పుంజుకుంటారు ఎంత వద్దంటావా 7 ఓవర్లలో ఇంకో 7 ఓవర్లలో ఈ ఓవర్ పడితే మనం చెప్పొచ్చు క్లారిటీగా ఎందుకంటే మనోజ్ బౌలింగ్ మంచిగా పడ్డది కదా శ్రీకాంత్ బౌలింగ్ ఒకటి రెండు బౌలింగ్లు కొద్దిగా గట్టిగా వస్తాయి తర్వాత మెల్లవత్తారు అప్పుడు మనం పట్టుకున్న వాడాలి వాడాలి శ్రీకాంత్ నాకు తెలిసి ఇవాళ కొద్దిగా కసిందనే ఉన్నాడు కనబడుతుండు వాడు ఓడిపోయింది కదా అంటే ఈ టీం కూడా మంచిగా ఉంది రియల్ వాడు కనబడని ఉప్పేనా సముద్రం టీమ్ లో మదన్ ఆడాడు మనోడు బౌలర్ బ్యాట్స్మెన్ మంచి గేమ్ అది మదన్న టోర్నమెంట్లలో తోఫు రైడి బ్యాటింగ్ మంచి అటెంప్ట్ ఇచ్చాడు అసలు చాలా మంచి రన్ వెరీ గుడ్ నైస్ అటెంప్ట్ శ్రీకాంత్ అన్న సెకండ్ ఓవర్ తీసుకున్నాడు ఫస్ట్ బాల్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ బాల్ రన్నింగ్లో ఉన్నాడు అసలు
సికందర్ ఏంటంటే టెక్నిక్ వాడతాడు ఆ బాల్ని మనోడు టెంప్ట్ చేస్తూ మనోడు ఎట్లా అవుతాడని చూస్తాడు మనోడు మంచి బౌలింగ్ మంచి బ్యాట్స్ బ్యాట్ అండ్ క్యాచ్ కూల్ 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 వావ్ 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 ఫీల్డర్ కొద్దిగా తికమక అయింది మావాడు బాబు క్యాచ్ పట్టేసి ఉండేది ఉంది కాకపోతే ఫస్ట్ ఫస్ట్ కదా సెకండ్ ఓవర్ అని చెప్పి ఆగిండు మనం పేరు మహేష్ మహేష్ కొద్దిగా తికమక పడ్డాడు మధు మహేష్ వాడి నిక్ నేమ్ పంపిస్తుండు కీపర్ ఏ గేమ్ అన్నప్పుడు అంతే అన్న వాళ్ళని బాల్ ఇచ్చి పెడితే ఒరుతూనే ఉంటారు అంతే మరో బాల్ వావ్ గుడ్ అటెంప్ట్ అండ్ మంచి బ్యాట్స్మెన్ అంటున్నాడు అనరాదన్న ప్రశాంత్ ప్రశాంత్ కింద అనవసరంగా బాల్ కొట్టకముందు మనోడు ఉక్కొచ్చిన పోయాడు ఓకే ఓకే ప్రశాంత్ జర చూసుకుంటారా ఎందుకంటే మా గ్రౌండ్ జర అని ఏంటి బండలు ఉంటాయి అవి ఉంటాయి జర చూసుకుంటా చేసుకుంటారా అవునవును ప్రశాంత్ కింద పడ్డాడు జాగ్రత్తగా ఆడాలి ఎందుకంటే మంచి బౌలర్ కాబట్టి మాకు చక్కని బౌలింగ్ శ్రీకాంత్ అందరూ వావ్ గుడ్ అటెంప్ట్ గుడ్ అటెంప్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ మరొక రన్ వచ్చింది యా ఓవర్ త్రోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఓవర్ త్రోస్ ఉన్నప్పుడు బౌలర్స్ ను మిగతా వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే రన్నింగ్ 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 ఇంప్రూవ్ చేసుకోవాలి చాలా మీరు రన్నింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే పరుగు వేగంగా వస్తుంటుంది సో బౌలింగ్ మొదట్లో మనకి చాలా అవసరం ప్రతి రన్ ముఖ్యమే ఓ వాళ్ళు చాలా జాగ్రత్తగా వేస్తారు ఏంటని చూసినావా లైన్ అని ఎంత వేస్తారు స్పీడ్ వేస్తలేరు అదే మన ఉరికరాగా స్పీడ్ అనిపిస్తుంది ఇట్లా అతను సైదింపుతో మెల్ల వాడేస్తారు వెనక అసలు మాట అంటే అది కూడా వ్యూహం కదా ఆ వ్యూహమే ఎందుకంటే బాల్ అనేవి ఇప్పుడు ఫాస్ట్ చేసినాం అనుకో అనవసరంగా రెండు రన్లు మిస్ అయితే అవునవునవును ఎక్కువ ఫాస్ట్ చేసి ఏం బాయిదా వైడ్ పోయింది పాపం టుడే డిక్లేర్ టుడే డిక్లేర్ ఎందుకంటే వెనక సైపు నీళ్ళు ఉంటాయి మాకు ఆ బౌండ్ దగ్గర నీళ్ళ పడిందంటే టుడే డిక్లేర్ త్రీ రన్స్ వైడ్ ప్లస్ టూ ఒక బాల్కు మూడు రన్స్ ఇచ్చాడు శ్రీకాంత్ అన్న అంటే బాల్కు మూడు రన్లు కాదు అంటే వైడ్కి ఒక రన్ను టుడే డిక్లేర్ కు రెండు టూ వెనక ఏంది కదా రెండు ఎట్లా రన్స్ చేస్తారు అంతకు మించి చేయొద్దని చెప్పేసి రెండు రన్లు ఇక్కడ ఏంటంటే అంటే ఈ ఈ గేమ్ లో మనం వైడ్ పోకుండా చూసుకోవాలి ఎందుకంటే వైడ్ పోతే వెనక బాల్ పడుతుంది మూడు రన్లు వెనకకు ఏంటంటే రెండు రెండు రన్లు ఏంటంటే మూడు రన్లు విగినట్టే సమర్పించుకున్నట్టే మంచి బాల్ శ్రీకాంత్ ఉరికత్తనకు భయం అవుతుంది ఎంత స్పీడ్ ఎత్తడం అని చెప్పి వావ్ బ్యాటింగ్ 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 మంచి అటెంప్ట్ ఇచ్చాడు కాకపోతే ఇది ఘోరంగా ఉంది ఎందుకంటే బలవర్ ఉరికాడు అన్ని రోజులు ఆయన ఉరికిరాలేదు ఆడే అయిపోయింది మొత్తానికి అదే సెకండ్ ఓవర్ లో ఫస్ట్ వికెట్ ఫసక్ ప్రశాంత్ గారు పాపం టెంప్ట్ అయ్యి ముందుకు ఉరికేస్తాడు ఇంకో అన్న ఆయన యాక్టివ్ లేడు అన్నదాన కొంచెం ముందుకు వస్తే అయ్యేది ఎందుకంటే ఓవర్ త్రోస్ ఉన్నా కానీ మనోడు ఈ గేమ్ ఆడాలి ఎందుకంటే ఓవర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్లే చేయాల్సిందే లేకపోతే గేమ్లో ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనోడు కొంచెం ట్రై చేశాడు కాకపోతే ఎదుటి వ్యక్తి ఆయన ఉరికిరాలి పాపం మొత్తానికి అయితే రన్అట్ అయ్యాడు సో ఫస్ట్ వికెట్ రెండు ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి ఫస్ట్ వికెట్ అయింది ఇప్పుడు మూడో ఓవర్ రన్నింగ్లో ఉంది స్కోర్ సో ఫస్ట్ వికెట్ కంప్లీట్ అయితే రెండు ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి తొమ్మిది రన్స్తో ఇప్పటికైతే అయింది ఇప్పుడు మూడో ఓవర్ స్టార్ట్ కాబోతుంది మూడో ఓవర్లో మదన్న కొత్త ప్లేయరు అంటే మదన్న మాకు ఎక్కువ పరిచయం నాకు ఎక్కువ నిలిచి ఆయన ఆడతాడని మన వాళ్ళకి వదిలేదు ఇప్పుడు చూస్తున్నాం మరి ఆయన ఎట్లా ఆడతాడో సో ఆయన అనుభవం ఏంటంటే చాలా అంటే డైలీ క్రికెట్ ఆడతాడు అన్న చాలా టోర్నమెంట్ కూడా వచ్చింది వావ్ గుడ్ బౌలింగ్ అండ్ గుడ్ అటెంప్ట్ సో అందాజన్న మంచి అటెంప్ట్ ఇచ్చాడు వావ్ మధ్యలో మంచి ట్రై చేశాడు స్టంప్ రన్అట్కు కాకపోతే అందాజన్న జర స్పీడ్లో వచ్చి అయిపోయింది సో బాల్కి ఇప్పుడు రెండు రన్స్ వచ్చాయి హాయ్ సో మూడో ఓవర్ల ఈ ఈ బాల్కి అయితే రెండు రన్స్ కౌంట్ చేశారు మన ఇంకా ఓవర్ త్రోస్ ఉన్నాయి కాబట్టి రన్నింగ్లో ఇంకొద్ది ఆ రన్నింగ్ స్పీడ్ ఉండాలి ఎందుకంటే ఇంతకుముందు రన్నింగ్ పాస్ లేకనే అవుట్ అయ్యాడు సరే ఇప్పుడు మన పక్క పంట వచ్చాడు మన ప్రశాంత్ గారు మంచి బౌలర్ బ్యాట్స్మెన్ పాపం ఒట్టిగా ఊరికి అవుట్ అయ్యాడు సో మూడో బాల్ సూపర్ సూపర్ అండ్ బౌలింగ్ కూడా టైట్ చేస్తున్నాడు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే కొత్త బౌలర్ కాబట్టి ఈయన కూడా కొత్త బ్యాట్స్మెన్ కాబట్టి చూస్తున్నాడు బాల్ ఎట్లా వస్తుంది కొత్త బౌలర్ మరి కొత్త బ్యాట్స్మెన్ హోరాహోరిగా ఎందుకు ఎట్లా అవుట్ అయింది నాకు అర్థం కాదు గట్టి ఎందుకు అవుట్ అయ్యింది రన్అట్ అయిపోయినా నేను ఫీల్డ్ మిస్ అయింది అనుకున్నా అని ఫీల్డర్ బాగా మంచిగా చేసింది క్యాచ్ అట్లా అయిపోయింది సో బౌలింగ్ మాత్రం మంచి టెక్నిక్ వేస్తున్నాడు మదన్న ఆ
అటు సైడ్ శివన్న దిగిండు, నెక్స్ట్ శివన్న నాన్ స్ట్రైక్ లో ఉన్నాడు, అందాకన్న స్ట్రైక్ లో ఉన్నాడు. క్లియర్ గా ఫోర్ వేయింది, ఫస్ట్ ఫోర్ సిక్స్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్ అందాకన్న. అనురాగన్న ఒక సిక్స్ కొట్టిండు మెరుపు వేగంతో. మాకు సారీ ఫోర్ అనుకున్నా సిక్స్ ఆడా, నాకు అంత దూరం కనవలేదు. ఫస్ట్ ఫస్ట్ సిక్స్ ఇన్ దిస్ గ్రౌండ్, ఎందుకంటే పోయినసారి కూడా సిక్స్ ఎవరు కొట్టలేదు ఈ గ్రౌండ్లో. ఈ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్లో అనురాజన్న సిక్స్ కొట్టాడు మొత్తం కదా, ఆరు రన్లు. క్రేజీ గుడ్ అటెంప్ట్ అండ్ ఫస్ట్ సిక్స్. గ్రౌండ్ తక్కువనుందా, అంత సిక్స్ దగ్గరికి పెట్టేసినాం మనం. మామూలు కావాలని కొద్దిగా బార్డర్ తక్కువ పెట్టారట, అందుకే ఈజీగా సిక్స్ పోతుంది. అంటే కొద్దిగా ప్రయత్నించే ఈజీగా సిక్స్ ఫోర్ ఈజీగా పోతున్నట్టు, జర మంచిగా చూసుకుంటామని చెప్పాను. అంతే, మన బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉంటే రన్లు వాటంతట అవే వస్తాయి. బౌలర్ టెంప్ట్ అయ్యి బౌలింగ్ ఎటు వైడ్ వేసినా కానీ మనకు చాలా అడ్వాంటేజ్. స్కోర్ స్కోర్ మినిమం 50 ఉంటుందని నా నమ్మకం. ఎనిమిది 50 50 ఈజీగా పోద్ది. ఎంతమంది ఇప్పుడు స్కోరు? ఇప్పుడు ఐ థింక్ 16 అనుకుంటా రన్స్. 16 15 17 రన్స్, 17 రన్లు. ఇది మూడో ఓవర్కు. సో గుడ్ బాల్, గుడ్ అటెంప్ట్ అండ్ మదన్న ఎక్సలెంట్ చేస్తున్నాడు బౌలింగ్, బాడీ అటాక్ చేస్తున్నాడు మా బ్యాటర్కు. ఎందుకంటే మదన్నకి ఏంటంటే పిచ్ కొత్తగా, పిచ్ వాళ్ళు ఆ టోర్నమెంట్లో అలానే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. బ్యాట్స్మెన్ కూడా కొత్త బ్యాట్స్మెన్ కూడా, బాల్ ని మనం చేయలేము ఎందుకంటే మన పిచ్ అంతగా ఉంది కానీ మరీ అంత బాల్తోని మ్యాజిక్ ఏం చేయలేకపోతాం. ఎందుకంటే కొద్దిగా మా బ్యాట్స్మెన్ కు చిన్న గాయమైనట్టు అనిపిస్తుంది, వాళ్ళు దెబ్బ తాకినట్టుంది మనోడికి. సో ఏం కాదు, మళ్ళా ఎగిరి తప్పడ ఓకే ఓకే, లైట్గా దెబ్బ తాకినట్టుంది బ్యాట్స్మెన్కి. ఎందుకంటే చూసుకుంటూ ఆడాలి, ఎందుకంటే మనం ఆ గేమ్ లెక్క హెల్మెట్స్ ప్యాడ్స్ అవి లేవు కదా. సో బాల్ వచ్చినప్పుడు కొద్దిగా టెంప్ట్ కాకుండా చూసుకుంటూ ఆడితేనే బెటర్. ఏం కాదు, చిన్న దెబ్బ తాకినట్టుంది మౌనికి. సో బ్యాట్స్మెన్కి గాయమైనప్పుడు మిగతా ఫీల్డర్లో ఎక్స్ప్రెషన్లో పాపం అది ఏమైందో ఏమైందో కుతుకాలం ఉంటుంది. కాకపోతే ఏం కాలేదు, కొద్ది తక్కువనే చిన్న అట్లా దెబ్బ తాకింది. కంట్రోల్లో ఉన్నాడు మనోడు. ఎందుకంటే ఇక్కడ అర్థమవుతుంది బాల్ అసలు ఎట్లా అవుతుందో తెలియదు, ఎందుకంటే ఆ గ్రౌండ్ కొద్దిగా ఉంది కానీ మనం ఏర్పరచుకున్న గ్రౌండ్ కాబట్టి కొద్దిగా బాల్తో మ్యాజిక్ ఏం చేయలేకపోతాం. సో 5 బాల్ కంప్లీట్ అయ్యాయి, మూడో ఓవర్లో 5 బాల్ కంప్లీట్ అయ్యాయి. మదన్న లాస్ట్ బాల్ రన్స్ ఏనా 10 ఉందా? సో మూడో ఓవర్ లాస్ట్ బాల్లో మనకి ఇప్పటికైతే 17 రన్స్ కొట్టారు మన వాళ్ళు, ఒక సిక్స్ కూడా చూసినాం ఇంతకుముందు. సో ఈ మ్యాచ్లో ఏంటంటే కొద్దిగా కొద్దిగా గ్రౌండ్ తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాట్ కింద బాల్ పడకుండా చూసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఈజీగా సిక్స్ ఫోర్లు పోతాయి. బౌలర్ అది చూసుకుంటూ వేయాల్సి ఉంటుంది. సో ఈ మ్యాచ్ కూడా లెగ్ సైడ్ ఉంది కాబట్టి అది కూడా కొద్దిగా గమనిస్తూ బ్యాట్స్మెన్. సో బ్యాట్స్మెన్ కవర్ అయ్యాడు, పర్వాలేదు, లైట్గా దెబ్బ తాకింది జర ఊళ్ళోలాం కాబట్టి ఇంకా చిన్న చిన్న దెబ్బలు తాకితే కవర్ వేసుకోతాం. లాస్ట్ బాల్ మదన్న చేతిలో, అనురాజన్న బ్యాటింగ్, వా గుడ్ అటెంప్ట్, డిఫెన్స్ మంచిగా అది చేశాడు. ఎందుకంటే మనోడు మంచి లెగ్ స్పిన్ బాల్ అనుకో, మేబీ లెగ్ స్పిన్ బాల్. సో ఓవర్ కంప్లీటెడ్ మొత్తం కదా, 3 ఓవర్లు 17 రన్స్ ఇప్పటికైతే. చూద్దాం 3 ఓవర్లు 17 రన్స్ ఉంటే, సో బాల్కో రన్ ఈజీగా పోతున్నట్టు ఇప్పటికైతే. చూద్దాం నెక్స్ట్ బౌలర్, వా మన మనోజ్ ఫేస్ బౌలర్ గారు, మనోజ్ ఓపెనర్ బౌలర్ మళ్ళీ మనోజ్ గారికి ఇచ్చారు. మనోజ్ కొద్దిగా లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ కొద్దిగా చూసుకుంటూ ఆడాలి, ఎందుకంటే బాల్ కూడా స్పీడ్ వస్తే ఆర్కర్ బాగా ఇస్తాడు వీడు. సో శివన్న బ్యాటింగ్ అండ్ మనోజ్ గారు బౌలింగ్, వా క్రేజీ బాల్, క్రేజీ. ఫీల్డర్స్ అంటే యాక్టివ్ ఉన్నారు మామూలు అయితే, ఎప్పుడు బాల్ వస్తుందా, ఎప్పుడు క్యాచ్ పడిందా, ఎప్పుడు అవుట్ చేద్దా అంటుంది. వాళ్ళని క్యాచ్ లేపుతే లేరు అసలు, లేపాలి క్యాచ్లు, రాగానే సంపడం అంతని అవ్వకపోయి ఆడ వాడాలి. ఏం ఆడతాయి లేదు, చిన్నప్పుడు మస్తు ఆడతాడు. అన్నట్టు లేదు అక్కడ పిచ్ వా గుడ్ బాల్, మంచిగా బాల్ మాత్రం ఫుల్ లో అయింది. సెకండ్ బాల్ ఫోర్త్ ఓవర్ రన్నింగ్, స్కోర్ బోర్డు అంజుమమ్మ క్రేజీగా చూస్తుండవు అసలు, కాన్సన్ట్రేషన్ మిస్ కాకుండా. ఎందుకంటే పుస్కొని అవుట్ ఇచ్చిన అంజమాన్ అందరు పోలు పోలు తీస్తారు, అందుకని బాల్ జాగ్రత్తగా. ఫోర్త్ ఓవర్ రన్నింగ్, స్కోర్ బోర్డ్
17 రన్స్ ఫర్ 1 వికెట్ బ్యాటింగ్ మంచి మంచి అటెంప్ట్ సింగిల్ రన్ తీశాడు శివన్న అందరాగానే స్ట్రైక్ కట్ చేశాడు మళ్ళీ ఈసారి పోయినసారి కొద్దిగా లూజర్ ఈసారి కొద్దిగా సీరియస్గా ఆడుతుంది ఎందుకంటే ఎవరు సైలెంట్ మోడ్లో చూస్తున్నారంటే గేమ్ సీరియస్ మోడ్లో అవుతా ఉంది మనకు కావాల్సింది ఇదే గుడ్ అటెంప్ట్ అండ్ బౌలింగ్ ఇరు జట్ల మధ్య పర్ఫెక్ట్ ప్లేయర్స్ ఉన్నారు ఈసారి బ్యాట్స్మెన్ మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు బౌలర్స్ ఉన్నారు పర్ఫెక్ట్ గా ఉంది టీమ్ మ్యాచ్ ఈసారి సీరియస్ ఉంది ఉండాలి అట్లుంటే మళ్ళీ మన వాళ్ళకి మళ్ళీ మజా ఉంటుంది మనం అట్టుకారితే స్కోర్ ఉంటేనే మ్యాచ్ మజా ఉంటుంది మనోజ్ గారు బౌలింగ్ బాగా వేస్తున్నాడు గుడ్ షాట్ అన్న గుడ్ షాట్ గుడ్ షాట్ మిడాన్ లో మంచి మంచి ఫోర్ కొట్టాడు అనురాగన్న గుడ్ బ్యాటింగ్ అన్న ఒక సిక్స్ ఒక ఫోర్ తోని మా స్కోర్ బోర్డును పరిగెత్తిస్తున్నాడు అనురాగన్న పదిహేడు ప్లస్ నాలుగు ఇరవై ఒక ట్వంటీ టూ సో గుడ్ గుడ్ బ్యాటింగ్ అన్న గుడ్ బ్యాటింగ్ బ్యాట్స్మెన్ అనురాగన్న మళ్ళీ ఒక చక్కటి ఆఫ్ సైడ్ లో ఫోర్ కొట్టాడు స్కోర్ బోర్డ్ 26 రన్స్ సెకండ్ స్కోరర్ సెకండ్ ఫోర్ ఇంకోసారి ఇంకో ఫోర్ ట్రై అయితే హైట్రిక్ కావచ్చు నాలుగు ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ 26 ఒక వికెట్ ఇప్పుడు కొత్త బౌలర్ క్యాప్టెన్ అల్వాల మధు గారు బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు వావ్ జుల్పాల మధు గారు మోహన్ ఎయిర్స్ మంచి పెట్టుకొని చూస్తుండు చూద్దాం మధు గారు మాత్రం బౌలింగ్ కీపర్ చేంజ్ అయిపోయాడు గంగల మనోజ్ కీపర్ బౌలర్ అల్వాల మధు ఎంపైర్ అంజుమామ చాలా రసవత్తంగా ఎత్తుండు అంజుమామ కూడా ఎంపైరింగ్ వావ్ బౌలింగ్ మధు గారి ఫస్ట్ బౌలే మంచి లో యాంగిల్ వచ్చింది సూపర్ అటెంప్ట్ మధు బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ కానీ మెయిన్ అయితే బ్యాట్స్మెన్ బౌలింగ్ అప్పుడప్పుడు చేస్తాడు మా శివన్న చాలా తరబడుతున్నాడు పిచ్ లో రన్ చేయడానికి భయపడతారు అంటే వాడు వెంటకలు మంచి బౌలర్ చూస్తారు బ్లాక్ అండ్ బ్లాక్ వేసిండి అలా క్యాప్టెన్ వాడైతే క్రికెట్ టీమ్ మస్తు ఎగ్జైట్ ఎందుకంటే క్రికెట్ అని పిచ్చి వానికి వాడే క్యాప్టెన్ ఆడదాం చూస్తాడు రెడీ వావ్ గుడ్ అటెంప్ట్ అండ్ సూపర్ బౌలింగ్ బాల్ మాత్రం సూపర్ లో యాంగిల్ వస్తున్నా అసలు ఈ బ్యాట్స్మెన్ ఆ బాల్ ఎట్లాడుతున్నాడు చూద్దాం బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది మధు కొత్త బౌలర్ అతని మొత్తం బాల్ అన్ని లో అవుతున్నాయి మాది క్రికెట్ క్రికెట్ మ్యాచ్ లో క్రేజీ ఏంటంటే అంజుమామ లుంగితోనే లుంగితోనే వావ్ గుడ్ 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 మిడాన్ లో మంచి టేక్ అని చెప్పచ్చు సో ఫీల్డర్ కూడా మంచి యాక్టివ్లో ఉన్నాడు అటు శ్రీకాంత్ అన్న ఫుల్ జోష్లో ఉన్నాడు రైట్ ఫస్ట్ ఫ్రీ హిట్ కలిసింది నో బాల్ ఫస్ట్ ఫ్రీ హిట్ సంపడేగా ఈ మ్యాచ్లో మొదటి నో వేసాడు అల్వాల మాధవ్ క్యాప్టెన్ అయి ఉండి సో ఫ్రీ హిట్ దీన్ని బ్యాట్స్మెన్ ఉపయోగించుకోవాలి ఫ్రీ హిట్ ఉపయోగించుకొని సంపాదించి ఎంత కొట్టుకోవచ్చు జరా మజా ఉండాలి వావ్ గుడ్ 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 అటెంప్ట్ అండ్ బ్యాట్స్మెన్ బాల్ మాత్రం వదలలేదు ఫ్రీ హిట్ ని వినియోగించుకున్నాడు చెప్పచ్చు మా బ్యాట్స్మెన్ కూడా అదే రకంగా ఉత్సాహంగా ఉండే ఫ్రీ హిట్ బాల్ కొడదామని జస్ట్ మిస్ అయిపోయింది షాట్ జస్ట్ సింగిల్ రన్ వచ్చింది ఇబ్బంది ఏం లేకుండా సో ఫ్రీ హిట్ అనే బౌలర్ కొద్దిగా జాగ్రత్త చేస్తారు మన రైట్ గ్యాప్ షాట్ అన్న గ్యాప్ షాట్ అండ్ మిడాన్ లో మంచి మంచి టేక్ అని చెప్పచ్చు ఓవర్ కంప్లీటెడ్ సో మ్యాచ్ అయితే మంచి జమ్ జమ్ జుమ్ జుమ్ గా నడుస్తుంది ఐదు ఓవర్ కంప్లీట్ అయినాయి ఒక వికెట్ 30 స్కోర్ ఇంకా మూడు ఓవర్లు ఉన్నాయి ఈ మూడు ఓవర్లో ఏం కొట్టుకున్నా ఏం చేసినా ఇప్పుడు బౌలింగ్ మళ్ళీ శ్రీకాంత్ అన్న వచ్చిండు సిక్స్త్ ఓవర్ అన్న బౌలింగ్ కొద్దిగా కష్టం చూసుకుంటే అటు శివన్న ఇటు శ్రీకాంత్ అన్న రెడీ గుడ్ 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 చక్కటి గ్యాప్ షాట్ శ్రీకాంత్ అన్న చాలా ఉత్సాహంతో బౌలింగ్ చేస్తున్నాడు
సెకండ్ ఓవర్ శ్రీకాంత్ ఓవర్ కంప్లీట్ అయ్యి 6 ఓవర్ 6th ఓవర్ రన్నింగ్ అవుతుంది శ్రీకాంత్ సెకండ్ బాల్ ఎందుకంటే ఇప్పుడు ఈ లాస్ట్ 1-2 ఓవర్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రన్స్ ఇప్పుడు తక్కువ ఇస్తాయి వైడ్ బౌలర్స్ వైడ్ వేసుకోకుండా ఎందుకంటే వైడ్స్కు రన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ వైడ్ పడకుండా చూసుకుంటే బెస్ట్ ఎప్పుడైనా ఏ గేమ్లో అయినా బ్యాటింగ్ చక్కటి బ్యాటింగ్ అన్న సిక్స్ అనురాగన్న బ్యాటింగ్తో మెరుపులు మెరిపిస్తున్నాడు మా గ్రౌండ్లో మాకు గట్టి బలం అనురాగన్న మా టీం దిక్కు చాలా చక్కటి చాట్లతో అందరినీ హోరెత్తిస్తున్నాడు బాబాకి తీసుకో సో అనురాజన్న మంచి బ్యాట్స్మెన్ అని చెప్పచ్చు ఎందుకంటే పాపం మొదటి నుంచి చక్కటి సిక్స్లతో గేమ్ ని అదరగొడుతున్నాడు ఈరోజు ధూమ్ధామ్ నడుస్తుంది మ్యాచ్ గుడ్ అటెంప్ట్ కానీ మళ్ళీ సిక్స్ ట్రై చేశాడు అనురాగన్న కానీ శ్రీకాంత్ అన్న చక్కటి బాల్తోని అనురాగన్నను కొట్టనీయకుండా వేసి డాట్ చేశాడు బాల్ స్కోర్ మాత్రం మంచిగానే గుంసూరు మావాళ్ళు బౌలింగ్ కూడా మంచిగానే వేస్తున్నారని చూద్దాం నెక్స్ట్ ఎట్లుంటుంది వావ్ ఫ్రంట్ ఫుట్ బాల్ ఈజీ అనురాగన్న స్టంప్ అవుట్ అయ్యిండు ఆ ముందు కావాల్సింది కాకుండా ఎందుకంటే ఓవర్ తక్కువ కాబట్టి మనం కొద్దిగా అటెంప్ట్ అయ్యాలి ఎందుకంటే మిగతా వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి కొద్ది ఫ్రంట్ ఫుల్ వెళ్ళి ఆ బాల్ ఆడదామని ట్రై చేశాడు కాకపోతే వెనక కీపర్ స్టంప్ అవుట్ చేసేసాడు అన్న నువ్వే దిగన్న బ్యాటింగ్ సో అనురాజన్న మొత్తానికి అయితే మంచి స్కోర్తో ధూమ్ధామ్ చేశాడు లవ్లీ బ్యాటింగ్ అండ్ లవ్లీ స్కోర్ సో ఇప్పుడు సిక్స్లో ఫోర్ కొట్టినట్టు అనురాజ్ అన్న మన దొరినాడు సో అన్న ఎట్లా అనిపించింది మ్యాచ్ మంచిగా జబర్దస్త్ని అన్న బుక్ వల్ల కొట్టిండు ఏం కాదన్న అట్లా గేమ్ ఆడాడు సో మంచి బ్యాటింగ్ అండ్ మంచి బౌలింగ్ అవును ఎటు గంగరెడ్డి బాయ్ మంచి నేర్పరి శ్రీకాంత్ బౌలింగ్లో చాలా వేరియేషన్ చూపిస్తుండు బాల్ స్లోగా ఇప్పుడు అంటే బౌలింగ్ ఎట్లా మీకు అనుకూలంగా కొట్టడం ఈజీగా వస్తుందా లేదు అంత ఈజీగా లేదు సో మొత్తంగా అయితే మ్యాచ్ పర్ఫెక్ట్ అంటారు పర్ఫెక్ట్ మ్యాచ్ వావ్ సూపర్ అండ్ ఇటువంటి గేమ్లు ఆడుతున్న మనకు మజా ఉంటుంది మంచి బౌలింగ్ మరో బాల్ గంగరెడ్డి బాయ్ మంచి అటెంప్ట్ చేశారు బాల్ దొరకబడితే ఫోర్ పోయి కాదు మొత్తం చూస్తే చాలా తిన్గా సన్నగా ఉన్నాడు అన్న మంచి సరదా కొట్టి మంచి నేర్పరన్న చూస్తే మ్యాజిక్లు ఫిజిక్లు అన్ని చేస్తాడు అన్నాడు మైండ్ గేమర్ మంచి మైండ్ గేమర్ సో మా వల్ల నాకు తెలిసి ఈ మ్యాచ్ గురించి ఎక్కువ తెలిసి మా గంగరెడ్డి అని ఒక్కడే ఎందుకంటే మాకే అన్ని చెప్తుంటాడు బైస్ అయింది ఓవర్ త్రోస్ అయింది ఈ గేమ్స్ ముందు మొత్తం చెప్పేది అన్ననే శివన్న మళ్ళీ బ్యాట్స్మెన్లో ఉన్నాడు అటు సైడ్ మంచి అన్న బౌలర్ బౌలర్ మూతి వల్ల కొట్టిండు అన్న ముగ్గు వల్ల కొట్టిండు సో మదన్న బౌలర్ పాప అన్న దెబ్బ కాకుండా ఇప్పుడు మదన్న మరో బాల్తో మంచిగా బౌలింగ్లో ఇప్పుడు ఆకట్టుకుంటాడేమో చూడాలి అంటే చూద్దాం కానీ బౌలర్ మంచిగా ఇస్తారన్న అన్న అవును బౌలింగ్ చాలా స్పీడ్గా వస్తుంది వా గుడ్ అండ్ క్యాచ్ ట్రై చేస్తే ఈజీగా పట్టేయచ్చు వా మిస్ సింగిల్ రన్ వాళ్ళు బాయ్స్ పోనీయద్దని ఫీల్డర్స్ సేవ్ ఉన్నారు ఈ రోజు మాత్రం ఫీల్డర్ మంచి యాక్టివ్ ఉండాలి మనం చూస్తుంటే చాలా ఈజీ అనిపిస్తుంది కానీ అక్కడ బ్యాటింగ్ దిగితే తెలుస్తుంది బౌలర్ ఏ రేంజ్ వేస్తారని ఫీల్డింగ్ అనిల్ కంటే అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు ఫోర్ అనుకున్నాం పాపం అనిల్ కంటే బాల్ పట్టేసి ఈజీగా టూ రన్స్ వచ్చినాయి బ్యాట్స్మెన్ ఫీల్డర్ను తికమక పెట్టాలని చూస్తున్నారు ఎందే టూ రన్స్ ఓకే టూ రన్స్ సో టూ రన్స్ ఫోర్ వద్దాం ట్రై చేస్తాను కానీ అనిల్ కంటే బాల్ని తట్టుకోగలిగారు పాపం మనోడు దొరకబట్టేశాడు దొరకబట్టాడు పడి సో మదన్నతో మరో బాల్ గంగరెడ్ బాయ్ వావ్ వావ్ టూ డిక్లేర్ సో ఓవర్ త్రోస్ తో లక్కీ ఏంటంటే బాల్ బాల్ అంటకుండా ఉరకొచ్చు ఉరకొచ్చు బాల్ ఫీల్డర్స్ ఇక్కడ ఇంకో సౌలభ్యం ఏంటంటే మనకు ఇది దాటితే టూ రన్ మనకి ఎందుకంటే గ్రౌండ్ అట్లుంది విలేజ్ ఈశ్వర్ గ్రౌండ్ దొరుకునే ఎక్కువ కష్టం ఈ కాలంలో సో ఆయన ఏదో మేము సంపాదించుకున్నాం ఈ గ్రౌండ్ ని గ్రేట్ మీరు రోజు ఆడుతా ఉన్నాం అంతే సో బౌలర్ ఎక్కువ బ్యాట్స్మెన్ అంటే ఎక్కువ మనం వైట్స్ పోకుండా చూసుకోవాలి ఈ గ్రౌండ్ ప్రత్యేకత
గంగారెడ్డి అన్న చాలా వ్యూహాత్మకంగా శిల్పలకెళ్ళి కొట్టి రెండు రన్లు తీశాడు. అంటే గేమ్ లో మంచి అన్న, ఇప్పుడు టూ డి డిక్లేర్ ఉన్నప్పుడు అవునవును ఇప్పుడు గేమ్ ఆడినప్పుడు అట్టి బ్యాట్లు రాక్తే ఊసుకుని ఆడుతారు రెండు రన్లు అట్లా ఊసుకోవాలి. అవునవును స్మార్ట్ క్రికెట్ మీ ఇంతమంది చెప్పారు చాలా టాక్టికల్ గా ఉంటాడు. సో ఫీల్డర్లో ఎక్సైట్మెంట్ లేదు, అందరు సీరియస్ గేమ్ వల్ల ఉన్నారు అనాలే. అది ఇప్పుడు వచ్చింది మామూలు మూడు. బాల్ మంచిగా హ్యాండిల్ చేశాడు. నైస్ నైస్. అరే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. బ్యాట్స్మెన్ ఫీల్డర్స్ అందరూ తికమక పడ్డారు. త్రుటిలో అవుట్ అయ్యే ప్రమాదం నుండి శివకృష్ణ తప్పించుకున్నాడు. కొద్దిగా ముందుకు అవుట్ అయ్యిందన్న ఓడుతున్నాం, జాగ్రత్తగా ఉండాలి. పిల్లర్స్ ఆహ్వాహం చేస్తారు, మనం బ్యాట్స్మెన్ కేర్ఫుల్ ఉండాలి. బాల్ మాకే అనిపిస్తుంది, మా ఫీల్డింగ్ లో మేమెంత చేస్తాం. ఇప్పుడు ఈ మిస్టేక్స్ అని మీరు కవర్ చేసుకోవాలి. అయిపోయి ఉంది ఆ హీట్ లో అర్థం కాదు అసలు. గోడ్ 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 వా. సో 7 ఓవర్ కంప్లీట్ అయింది ఇప్పటికి. బౌలర్ మాత్రం మంచిగా వేశాడు. ఇంతమంది బాల్ స్కోర్ చెప్పరా లెక్కలేస్తారు. ఆగురే సో లాస్ట్ బౌలింగ్ మదిగాడు. మళ్ళా వైడ్ వచ్చింది, ఫాస్ట్ వైడ్. మళ్ళా వైడ్ స్కోర్ ఒక్క రన్ వైడ్ చేయదు, ఎందుకంటే లాస్ట్ బాల్ లాస్ట్ ఓవర్ కాబట్టి. ఓకే సో 7 ఓవర్ కంప్లీట్ అయ్యేది, ఇప్పుడు లాస్ట్ ఓవర్. మధుగన్ చేతిలో మంచి కేర్ఫుల్ గా వేయాల్సి ఉంది, ఎందుకంటే మధున్ చూస్తుంటే మలింగా తలపిస్తుండు ఆ జుట్టు. గోల్ 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 బ్యాట్స్మెన్ చూసారా లంబడు మంచి అలా ఉన్నాడు మధు. అది ఒక సింబా సింబాలిక్ మధుగానికి. సో మంచి అటెంప్ట్ గంగరెడ్డి అన్న. రెండు రోజులు వచ్చినాయి, ఒక బాల్ అయింది. అవును ఒక వైడ్ ఒక పరుగు. వెరీ గుడ్ షాట్, వెల్ టేకెన్. క్యాచ్ అవుట్, ఫస్ట్ క్యాచ్ అవుట్, క్యాచ్ అవుట్. గుడ్ 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 గుడ్. సో మిడ్ ఆఫ్ లో మనోడు 4-6 ట్రై చేశాడు, కాకపోతే శ్రీకాంత్ అన్న పట్టేశాడు. ఈజీగా క్యాచ్ అవుట్ అయ్యాడు. ఫీల్డర్ శ్రీకాంత్. సో లాస్ట్ ఓవర్ కాబట్టి ఏం కాలేదు, ఇప్పుడు చూసుకుంటే ఆడాల్సిన అవసరం లేదు. సంపడే ఇక అప్పని చూస్తున్నాం. గంగారెడ్డి కొడుతూనే ఉన్నాడు. గంగారెడ్డి బాల్ కు రెండు తీస్తున్నాడు. స్ట్రైక్ రేట్ ఎప్పుడు 200 ఉంచుతున్నాడు. ఇటువంటి వాళ్ళు ఉండాలి, స్ట్రైకర్స్ ఉండాలి. కొంత ఇట్లా ఆడతలు ఉంటేనే అవును మన స్కోర్ ఎక్కువ ఎడుగుతుంది. స్కోర్ ఫోకస్ చేస్తాం. అవునవును గంగారెడ్డి బై చూస్తే బక్కగా ఉంటాడు, కానీ బాల్ మాత్రం గట్టి కొడుతున్నాడు మనోడు. తెలివిగా కొడుతున్నాడు అది. మధ్య టెంప్ట్ అవుతున్నాడు గంగారెడ్డి బై ఆగ చేస్తున్నా అని చెప్పి సంపు. అర్రే మిస్ ప్లే అండ్ మిస్. మధు బౌన్స్ బ్యాక్ అయ్యండు కొద్దిగా బ్యాటరీ అయితే మనం అవుట్ అయ్యింది మంచిగా. సో ఆ సైడ్ మళ్ళీ గారు ఉన్నాడు, మళ్ళీ ఈ సైడ్ గంగారెడ్డి బాయ్. చూద్దాం లాస్ట్ ఓవర్. వా సూపర్ బౌలింగ్, వైడ్ 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 బిగ్ వైడ్. సో బౌలింగ్ మధుగా అటెంప్ట్ అవుతున్నాడు. పాపం రెండు వైర్లు ఇచ్చాడు, మరొక వైడ్ ఏం కాదు. కొద్దిగా లాస్ట్ టైంలో వైర్లు పోకుండా చూస్తే బెస్ట్, ఇంకా లాస్ట్ ఓవర్ కాబట్టి కొద్దిగా చూసుకుంటూ ఆడాల్సి ఉంటుంది. రైట్ గుడ్ గుడ్ బ్యాటింగ్ 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 ఇక్కడ ఏంటంటే బ్యాట్కు బాల్ ఆడితే చాలా ఒక రన్ ఈజీగా వచ్చేది. అట్లా ఉండాలి మరి ముచ్చట. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బౌలింగ్ చేసి చాలా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే కీపర్ నుంచి మిస్ అయింది అనుకో అవును రన్. ఓకే మొత్తం 8 ఓవర్స్ కంప్లీటెడ్. మనోడు మాత్రం జర జబర్దస్త్ స్కోర్ మాత్రం గట్టిగానే అయింది తెలిసి. మంచి 64 తో మరి 56 50 రన్లతో 56 రన్లతో 8 ఓవర్స్ కంప్లీట్ అయ్యాడు మనోడు. మంచి ఈ టీంలో ఇంతమంది టీంలో 64 మంచి చూసాము. మన నెక్స్ట్ టీం శ్రీకాంత్ అన్న టీం ఎట్లా కొడతారో చూద్దాం. 56 అంటే మంచి స్కోర్, 50 మంచి స్కోరే ఎందుకంటే 8 ఓవర్లకు.
సో 57 రన్లు కొడతారా మరి మన వాళ్ళ మధ్యనే ఫుసక్ కిసక్ కసక్ అవుతారా చూద్దాం మరి. ఇంకా ఆ టీంలో కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, అందులో కూడా బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మీరు బౌలింగ్ వైడ్స్ పోకుండా ఓవర్ త్రోస్ ఎక్కువ పోకుండా బౌలింగ్ జబర్దస్త్ చేసినట్టు ఈజీగా యాక్చువల్గా ఏంటంటే నేను ఇంకా నిలువకోవాలి, ఇంకా 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 నిలుదుకోవాలి. ఎందుకంటే ఈ పిచ్ అనేది ఇంకా నాకు అర్థం నాకు కరెక్ట్ ఇంకా సింక్ అయితలేదు. అవునవునవును, కొద్దిగా ముందుకు చూద్దాం. సరే ఓకే, ఇప్పుడు మా ఫీల్డింగ్ మేము సెట్ చేసుకుంటాం. ఓకే బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నువ్వు టీషర్ట్ అయితే బ్లాక్ వేసినావు కదా, అంటే ఇండైరెక్ట్ గా నైతికంగా నీకు సపోర్ట్ అంటే ఇస్తున్నావు. అరే ఎట్లయితే ఏదైతే రేపు వైట్ వేస్తా మనం సరిట్ వస్తుంది. ఓకే సో ఓవరాల్గా మ్యాచ్లో అర్థమైంది ఏంటంటే బౌలింగ్ టైట్ చేసినప్పుడు కూడా బ్యాట్స్మెన్ మంచిగా అటెంప్ట్ చేశారు. సో దాని ద్వారా స్కోర్ అయితే 56 స్కోర్ మంచిగా ఉంది, 8 ఓవర్స్లో కంప్లీట్ అయ్యి అండ్ బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఆడారు. గ్రౌండ్ కూడా అనుకూలిస్తుంది ఈరోజు, అందరూ మంచి మూడ్లో యాక్టివ్లో ఉన్నారు మా వాళ్ళంతా. చూద్దాం మరి నెక్స్ట్ శ్రీకాంత్ అన్న వాళ్ళు అటెంప్ట్ చేస్తారా, 56 రన్స్ కొడతారా, మధ్యలోనే పసక్కయ్య అవుట్ అవుతారా చూద్దాం. ఈరోజు మాత్రం మస్తు చలాకియా, నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది ఎందుకంటే సిక్స్ ఫోర్లు వేసినాయి అలా. ఓకే చూద్దాం. నా పేరు రాయ్, నా పేరు దర్శన్ పేరు రాయ్. ఈ స్ట్రైక్ నేను దిగుతున్నాను. కెమెరా కడుతుంది ఇక్కడ మాట్లాడకూడదు. ఓకే స్కోర్ ఎంత, ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూద్దాం ఇదేనా? సో స్కోర్ 56, స్కోర్ 56 ఓకే, స్కోర్ 56 అండ్ ఎక్స్పెన్సివ్ నేనే ఇచ్చినట్టున్నా నాకు తెలిసి. మదనందల్ పడ్డట్టుని మదనందల్ ఎక్కువ బ్యాట్స్మెన్ స్కోర్ కార్డ్ చూసుకున్నా 6 కిలో బాగా పోయినాయి అసలు. అవును సో ఇక్కడ ఓకే కంప్లీట్ ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయింది. స్కోర్ వచ్చేసరికి 56 రన్లు, అంటే 57 రన్లు కొట్టాలి శ్రీకాంత్ టీం. సో ఎవరెక్కువ కొట్టారంటే అన్రాజ్ చాలా ఇట్టింగ్స్ చేశాడు అండ్ నెక్స్ట్ ప్రశాంత్ అండ్ ప్రశాంత్ రన్అట్ అయిపోయాడు, ఆవేశపడ్డాడు. బట్ ఓకే నో ప్రాబ్లం. శివ కూడా మంచి బ్యాటింగ్ చేశాడు బట్ హిట్ చేద్దాం అనుకున్నాడు కుదరలేదు. గంగారెడ్డి మన క్రేజీగా ఆడాడు ఆయన, గ్యాప్ షాట్లో బాల్ పెట్టాడు గంగారెడ్డి కరెక్ట్. ఎక్కడైతే లూజ్ ఫీల్డింగ్ ఉందో అక్కడ టార్గెట్ చేసాడు. సో ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా వేగంగా వచ్చినట్టు వేగంగా ఉంది. మళ్ళా మంచిగా జబ్బా ఎగజా ఫుల్ ఎగ్జైటింగ్ ఆడుతున్నారు, ఒక్కొక్కరు ఎగ్జైటింగ్ ఆడుతుంది ఆడుతున్నారు. అంటే బ్యాట్స్మెన్ టఫ్ ఉన్నారు, బౌలర్ కూడా టఫ్ అయి ఉన్నారు ఇక్కడ ఈ మ్యాచ్లో నేను చూసింది ఏంటంటే. సో దీన్ని అటెంప్ట్ చేయాలి జర మీరు మంచి ఆ లూజ్ బౌలర్ని చంపుతారు. 64 ఓవర్కి వెళ్తారు లూజ్ బౌలర్ లేరు, విషయం చెప్పాలంటే మనది పెద్ద లూజ్ టీం, బౌలర్ లేరు. నేను మనోజు మదన్ వచ్చిన ఆప్షనలే, మదగడ ఆప్షనలే. అంజిమా ఉన్నాడా మీ దిక్కు? అంజిమా మాలది ఎక్కున్నాడు మర్చిపోయి. అంజిమా బౌలింగ్ వేయలేదు, ఎంపైర్ చేశాడు ఆ బ్యాట్స్మెన్. సో ఇది కథ. సో ఈ మ్యాచ్లో అంజుమమ్మ బ్యాట్సింగ్ మిస్ అయినాం, పాపం అంజుమమ్మ బ్యాటింగ్ రాలేదు, ముందల్లే మొత్తం కొట్టి పారేశారు గెలవాలని చెప్పి. కానీ ఈసారి బౌలింగ్ కుద్దాం, అంజుమమ్మ వేస్తాడో ఏరో మరి ఈసారి. జస్ట్ ట్రయల్ బాల్ ఎందుకంటే కొత్త బ్యాట్స్మెన్కి అర్థం కాదు, క్రికెట్లో ఉండదు, మన ఊరు క్రికెట్ లెక్క పక్క ఉంటుంది. అంజిమమ్మ బ్యాటింగ్ వస్తుంది ఆశపడరన్న, పాపం అంజిమమ్మ బ్యాటింగ్ రాకపోయింది. పాపం అంజిమమ్మ నాకు తెలిసి కసి మీద ఉండేటాడు. అంజిమమ్మ బ్యాటింగ్ రాలేదంటే బాలింగ్ అనేది విడిచిపెట్టాడు, అది మాకు అడ్వాంటేజ్. చూద్దాం
వన్ మినిట్ ఒక బ్యాట్స్మెన్ ఫిల్లర్ ఎక్స్ట్రా ఉన్నాడు. ఏ ఫిల్లర్ ఎక్కువ ఉన్నారు, ఫిల్లర్ ఎక్కువ ఉన్నారు, లెక్కవాడు అరే మధు ఆలోచి ఒకసారి లిస్ట్ లిస్ట్ 8 మెంబర్స్ 10 మెంబర్స్ హరీష్ ఏ అరే నువ్వు ఎక్కడ ఆడుతున్నావు, ఎంపర్ ఎక్కడ ఆడుతున్నావు, ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ మొత్తం టోటల్. ఏ లేదు మహేంద్ర కూడా ఉన్నాడే, ఉన్నాడు మహేంద్ర ఎట్లుంటాడు చెప్పు కొద్దిగా. ఎస్ మహేష్ వాలు సార్మా నాడు సింగర్ దాస్గాడు దాస్గాడు దాస్ అనిల్ కడుతున్నా అనిల్ కంటేని రాజు మల్లిగాడు బాబా తిరుమలు దాస్ మరి ఒకళ్ళు ఎక్స్ట్రా వచ్చారు మహేందర్ గారు ఇలా పేరుంది మహేందర్ ఉంది ఇలా పేరు ఈ సైడ్ తక్కువ ఉంది అన్న 1 2 3 4 ఓకే ఫస్ట్ బాల్ పడుతుంది అటుకెళ్ళింది పోల్ ఇదిలకెళ్ళింది ఆ బొంగు కాదు గీ బొంగు గీ బొంగు దాని అవతలకెళ్ళింది. సో ఆ గేమ్ ఆడితే ఇట్లా ఫోర్ కొంచెం వెళ్ళి పెట్టుకుంటారు మా వాళ్ళు. 4-4-4 డిక్లేర్ 4 క్లియర్ గా 4 వేయింది ఫస్ట్ బాల్ కొంచెం ఆగమవుతుంది మరి ఎంగలు ఎక్క చీరు నాకు అర్థమైతలేదు. సో ప్రసంద్ గారు ఫస్ట్ బాల్ కంప్లీట్ అయ్యాడు, ఫస్ట్ బాల్లో ఫస్ట్ 4 ఇటు మధు ఇద్దరు మధులు ఆడుతున్నారు అసలు గేమ్ క్రేజీ. సెకండ్ బాల్ ఫస్ట్ బాల్ 4 సెకండ్ బాల్ 6 ఫాస్ట్ క్రేజీ ఆట, క్రేజీ ఆట ఏంటంటే ఈసారి ఇద్దరు మధులు ఆడుతున్నారు ఇటు ఇటు మదన్న అటు మన అటు మన ప్రశాంత్ గారు బౌలింగ్ సూపర్ బౌలింగ్ అండ్ బౌలింగ్ కూడా మంచి టైట్గా ఉంది. కాకపోతే కొన్ని ఇట్లా మిరాకల్ జరుగుతుంటాయి ఫస్ట్ ఓవర్లో ఎక్కువ జరుగుతుంటాయి. ఫస్ట్ మ్యాచ్ రన్లు తక్కువ వచ్చినట్టు సెకండ్ మ్యాచ్ గ్యాంబ్లింగ్ అయింది అది అది ఓడగలదు ఓన్లీ ఎంపైర్లకు వెళ్తుంది ఇక్కడ కామెంటర్లకు వెళ్తుంది. సో మూడో బాల్ చక్కర బౌల్ చక్కర బౌలింగ్ బౌలింగ్ కూడా మంచి ఆపర్చునిటీ మిస్ అయింది. చాలా ప్రశాంత్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. బ్యాటరీ బై అండి కీపర్ బాల్ పట్టేస్తే ఈజీ అవుట్ అయ్యేది. సో బ్రేక్ త్రూ అంజిమ మసానంతో మంచి ఛాన్స్ మిస్ అయింది. చూద్దాం బ్యాట్స్మెన్ కి మంచి లైఫ్ వచ్చింది ఎందుకంటే 4-6 తర్వాత మూడు బాల్ కంప్లీట్ అయ్యి అండ్ ఫస్ట్ ఓవర్ తెలిసి ఇది చాలా పెద్ద మిస్టేక్ అనుకుంటున్నా మ్యాచ్ లో ఎందుకంటే అందుకని మంచి బౌలర్ బ్యాట్స్మెన్ అన్న మదర్ బ్యాట్స్మెన్ ఈజీగా ఇటువంటి వికెట్ పోతే మనం ఈజీగా వెళ్ళవచ్చు. గుడ్ 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 అటెంప్ట్ అండ్ అనదర్ 4 ఓకే 4 అందర్ 4 అండ్ ఈ ఓవర్ లో 2 4 ఒక 6 అరే నాకైతే మొదలు ఇట్లా బ్యాట్స్మెన్ గుర్తు ఉండే ఫీల్డర్స్ కొద్దిగా వీళ్ళకంటే కాకుండా బయటలో మాత్రం ఉత్సాహం సంపు సంపు అంటారు. సూపర్ 4-4-4 సూపర్ అంజిమా ఫ్రెష్ హెడ్ అయిపోతున్నాడు ఏం ఫీల్డింగ్ ఎత్తున్నాడు అంజిమామా అంజిమామా అసలు చూద్దాం బౌలింగ్ బౌలింగ్ గుడ్ బౌలింగ్ 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 ప్రశాంత్ చాలా బ్యాట్స్మెన్ ఎంత వేగంగా కొడితే అంత ఫాస్ట్ పెరుగుతూ ఉంటుంది ప్రశాంత్ బౌలింగ్ బట్ మంచి హిట్స్ హిట్స్ 4-6-4 ఫస్ట్ లాస్ట్ బాల్ సో లాస్ట్ బాల్ ఫస్ట్ బాల్ మంచి బిగినింగ్ మంచి స్కోరింగ్ అయితే మంచిగా వచ్చింది. చూద్దాం అన్ని గోల్ 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 అవుట్ గుడ్ అటెంప్ట్ బ్యాట్స్మెన్ కొద్దిగా అటెంప్ట్ అయ్యి సిక్స్ ప్రయత్నించారు కొద్దిగా బ్యాటరీ పై ఎందుకంటే ఎన్నుకున్నది ఆశామాసి కాదు ఎన్నుకున్నది గంగరెడ్డి అన్న క్యాచ్ ఈజీగా పట్టేస్తాడు ఎందుకంటే కీపర్ మంచిగా వచ్చాడు ఫస్ట్ క్యాచ్ మిస్ చేసరికి ఫ్రస్ట్రేషన్ యాక్చువల్ విషయం ఏంటంటే పిచ్ లో మంచిగా టప్ పడి బ్యాట్ మీదకి రానే రాదు సో బ్యాట్ ముందు పడితే సిక్స్ పోతాయి ఒకవేళ బ్యాట్ ముందు పడకపోతే ముందు పడితే మాత్రం
చాలా కష్టం. గుడ్ అటెంప్ట్ మదన మదర్ రెండు ఫోర్లు ఒక సిక్స్ లో మొత్తం ఉత్సాహం నింపేసి నువ్వు ఫీల్డర్ మధ్యన మంచి బిగినింగ్ బ్యాట్స్మెన్ బిగినింగ్ సేవాగ్ లాంటి ఇన్నింగ్స్ గుడ్ అండ్ ఒక మదన్ అవుట్ అయ్యారు ఇంకో మధుగా ఉన్నాడు చూద్దాం మరి ఆ బ్యాట్స్మెన్ లో మన మైగర్ దిగాడు సో బౌలింగ్ సెకండ్ బౌలింగ్ శివన ద ఫస్ట్ బాల్ కంప్లీటెడ్ శివన బాల్ చాలా లో అయితే ఉంటాయి అది మనం చూసుకోవాలి నైస్ అటెంప్ట్ బిగినింగ్ అయితే మస్త్ ఉంది మజా ఎట్లా ఉంటుందో శివ బాగా కూడా టార్గెట్ చేస్తే మాత్రం వరుస రన్స్ వస్తూ ఉంటాయి బట్ జస్ట్ లో బాల్ ఈ బాల్ మనం చూసుకోవాలి బాల్ మాత్రం కేజీ షాట్ తీసుకపోయిండు మిడ్ ఆఫ్ లో జబర్దస్త్ మొన్న లెగ్ సైడ్ లేకుండా ఆఫ్ సైడ్ ఉండేసరికి మొత్తం కట్టేసినట్టు ఒక్కసారి క్రిస్ గేల్ విజృంభించిండు పాప ఒక మదన్ అవుట్ అయిండు ఇంకో మదన్ ఉన్నాడు ఓకే కవరేజ్ పడుతున్నారు ఇద్దరు జబర్దస్త్ సూపర్ సో బ్యాట్ కింద బాల్ వాళ్ళకుండా చూసుకోండి ఎందుకంటే బ్యాట్ ఊపిన బ్యాట్ కింద బాల్ వేయడం అనేది ఇక్కడ అరాచకమే అరాచకమే అది కరెక్ట్ బ్యాట్స్మెన్ మంచిగా ఉంటే సంపచ్చు ఏయ్ అది చెప్పు నా టబ్ బాల్ వేసిరండి వైల్డ్ కమాన్ 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 సో వైడ్ బాల్ ఎంపైర్ చేసాడు ఇంకొక రన్ ఓకే స్కోర్ వేసరికి ఫీల్డర్స్ అంతా ఆగమాగం అవుతుంది అమ్మ ఏంది కొద్ది అసహనం కూడా ఫీల్డర్లలో కనిపిస్తుంది ఏం కాదు ఏం కాదు కత్తడి చేయొచ్చులేనా అది చేయొచ్చా ఓలాంగ్ నా తెలిసి మళ్ళీ కంప్లీట్ హిట్టింగ్ మీద ఉన్నాడు సో ఈ టైంలో అంటే అన్ని బాల్ హిట్టింగ్ చూసుకోకుండా డిఫెన్స్ ఆడ కూడా బెస్ట్ అన్నా ఒకటేసారి ఒక సిక్స్ కొట్టమంటే ఒక సింగిల్ తీసుకుంటే ఇంకో బ్యాట్ స్ట్రైక్ చేస్తాడు బెస్ట్ అది అది కరెక్ట్ బట్ తెలుసు క్రిస్ గేల్ లాంటి ఇన్నింగ్స్ ఆడతానని చెప్పి అనుకుంటున్నాడు ఇంకొకటి స్ట్రైకింగ్ ఇచ్చి నేను మొత్తం కూడా పడతా అనుకుంటున్నాడు గుడ్ 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 అటెంప్ట్ ఇటువంటి పెడితే ఈజీగా ఒక రన్ అయితే ఈజీగా రావచ్చు ఎందుకంటే బ్యాట్స్మెన్ చక్కగా చూసుకోవచ్చు ఎందుకంటే ఓవర్ త్రోస్ ఉన్నాయి ఇట్లా వెంట కదా ఒక రన్ సో శివ ఓకే ఈ బ్యాట్స్మెన్ ఆడుతున్నా నాకు ఇప్పటికి తెలియదు ఎక్కువ ఇవ్వలేదు బట్ చూద్దాం ఓ టుడే మనకు భయస్తో కూడా రన్స్ వస్తూ ఉంటాయి టుడే డిక్లేర్ అసలు చందు అసలు మా బ్యాటింగ్ మా బౌలింగ్ చూసినప్పుడు ఏమనిపించింది అసలు బాగా రన్ కొడుతురు ఇక గెలిచిన కష్టం అనిపించింది అసలు తెలిసి అవునవును అందుకంటే స్కోర్ కూడా ఎక్కడ ఉంది 50 రన్స్ మామూలు విషయం కాదు పెద్ద 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 స్కోరే కాకపోతే ముందర డిక్లేర్స్ను గ్యాప్ షాట్లలో ఎక్కువైంది ఇందులో హిట్టింగ్ సూపర్ గుడ్ షాట్ గుడ్ షాట్ మిడ్ ఆఫ్ లో స్ట్రేట్ లో మంచి షాట్ అండ్ 2 ఓవర్స్ అయిపోయినాయి స్కోర్ 2 ఓవర్స్ కంప్లీటెడ్ స్కోర్ 2 ఓవర్స్ 25 రన్స్ 2 ఓవర్స్ 25 రన్స్ మంచి స్కోరే బ్యాట్స్మెన్ మంచిగా ఉన్నాడు మహేష్ గారు మంచిగా ఆడతాడన్నా వాడు ఇదివరకే వాడు మంచి స్కూల్ లెవెల్లో మంచి ప్లేయర్ రన్నర్ మనోడు గేమ్స్లో మంచి యాక్టివ్ ఉండే పర్సనే చూద్దాం ప్రశాంత్ మళ్ళా 3 ఓవర్కి వచ్చేసాడు ఈజీగా బాల్ని అటెంప్ట్ చేశాడు సింగిల్ రన్ నాయల్సి మళ్ళీ ప్రశాంత్ సెకండ్ ఓవర్ వేస్తున్నాడు నాయల్సి ఇప్పుడు వికెట్లు తీసే వాళ్ళంతే మనోడు కశ్మీర్ ఉన్నాడు వికెట్ ఆడిపోతుంది మనోడు ఫ్రస్ట్రేట్ అయిపోతుంది పడాలి కావాలని చెప్పేసి ఫస్ట్ ఓవర్లో జరిగిన నష్టాన్ని ఈ ఓవర్లో భరించడానికి భర్తీ చేయాలని చెప్పేసి ప్రశాంత్ పక్కకు ఒలుడుతూ ఉంటాడు బౌలింగ్ వావ్ సో కమాన్ సింగిల్ రన్ ఈజీ రైట్ ఓకే థర్డ్ ఓవర్ విషయం ఏంటంటే ఇక్కడ బౌలింగ్ బ్యాటింగ్ తో పాటు డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బాయ్స్ లెగ్ బాయ్స్ ఇలాంటి రన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఎవరైతే మెయిన్ డిసిప్లిన్ గా వైడ్ చేయకుండా కరెక్ట్ బైస్ రానియకుండా లెగ్ బైస్ రానియకుండా డిసిప్లిన్ ఎక్స్ట్రాస్ రానియకుండా ఉంటారు వాళ్ళదే మ్యాచ్ లో 50% విజయం వాళ్ళదే ఇంకొంచెం బ్యాటింగ్ తో వచ్చేస్తుంది సో గుడ్ అటెంప్ట్ అండ్ టుడే డిక్లేర్ కైట డిక్లేర్ ఉంటే మంచి లెక్క నా బ్యాట్ అటెంప్ట్ పెట్టినా డిక్లేర్ ఒకటి రెండు రన్స్ తీసుకొస్తాయి కాకపోతే బ్యాట్స్మెన్ దగ్గర ఉండాలి అది అంటే ఈజీగా అటెంప్ట్ కాకుండా అన్ని హిట్టింగ్ ఇద్దాం చూద్దాం కష్టం అవునవును సో టెన్షన్ వాతావరణం కూడా ఉంది బౌలర్ బౌలింగ్ టీమ్ అయితే మాత్రం స్కోరింగ్ 2 ఓవర్లో ఎక్కువైంది కాబట్టి చూస్తున్నారు మరి బౌలింగ్ టైట్ చేస్తేనే ఇది సాధ్యం గెలుస్తారు లేకపోతే కష్టం అవునవును కంపల్సరీ
సో మెయిన్గా ఇప్పుడు ఇప్పుడైతే మనం కెమెరా డిపార్ట్మెంట్కి మాత్రం మన సల్యూట్ కొట్టాల్సిందే, చాలా కష్టపడుతున్నారు. టూ రన్స్ చెప్పిన ముందే చాలా డిసిప్లిన్ అవసరం అని చెప్పేసి. టుడే డిక్లేర్ ఇంకా బార్డర్ దాటింది టుడే. ఈ బైస్లో లక్కీ ఏంటంటే కొట్టిన ఊరు కావచ్చు, కొట్టకుండా ఊరు కావచ్చు, మంచుకుంటుంది. సో ప్రశాంత్ గారు ఆగమగలు పాపం ఇట్లానే సౌట్ చేయాలని ఖచ్చితంగా వెళ్తుంది బౌలింగ్. గుడ్ అటెంప్ట్ అండ్ షా ఫిల్లర్ సీడా ఫిల్లర్ మాది ఇక్కడ చిన్న గ్యాంబ్లింగ్ చేశాడు, ఎందుకంటే ఓవర్ ఎండింగ్ అయిపోతుంది. సింగిల్ ఇచ్చినాం అనుకో, మళ్ళీ బ్యాటింగ్ అడుగుకోవాలి, అందుకే సింగిల్ లేదు పక్కాదే. ఇక్కడ ఫీల్డర్స్ మాత్రం మంచిగున్నారు, బాబా గారు మంచి అటెంప్ట్ ఇట్లా లేకపోతే అట్టుగా టూ డీ రన్. నిజం చెప్పాలంటే తెలియదు సగం ప్లేయర్ నేను చూస్తున్నాను మూమెంట్ చూస్తున్నాడు. సో ఇప్పటికీ ఏం పోలేదు ఒక్కసారి, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసినట్టు అయితే పిచ్ ఎంత బిహేవియర్ చేస్తుంది తెలుస్తుంది. ఒక్క ఓవర్ బౌలింగ్ మంచి పడ్డాడంటే అది బోల్ 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 ఫాస్ట్ రాజు దిగేసాయి ఫస్ట్ బాల్ సెకండ్ వికెట్ కంప్లీట్ సింగర్ మ్యాచ్ లెగ్ ఎంపైర్ వేసాయి. ఇక్కడ విషయం ఏంటంటే బాల్ మొత్తం మస్ట్ లో బ్యాటింగ్ టీమే ఎంపైర్లు ఉంటారు, వీళ్ళు అడ్జస్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇవరికే చాలా చిన్న క్రూ. సో అడ్జస్ట్ అయిపోవాలి. బౌలింగ్ టీమే లెగ్ ఎంపైర్ ఎంపైర్ అండ్ స్కోరింగ్ డిపార్ట్మెంట్ బౌలింగ్ టీమే బ్యాటింగ్ టీమే ఉంటుంది. నా మిస్టేక్ అయింది, బ్యాటింగ్ టీమే లెగ్ ఎంపైర్ ఎంపైర్ అండ్ స్కోరింగ్ టీమ్ అండ్ కామెంటర్స్ కూడా బ్యాటింగ్ టీమే ఉంటుంది. సో అండ్ కెమెరా వర్క్స్ కూడా బ్యాటింగ్ టీమే చూసుకోవాలి. అండ్ బట్ మెయిన్గా కెమెరా వర్క్స్ చేస్తుంది అయితే మాత్రం వికాస్ మెయిన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు, టూ కెమెరాస్. అండ్ అల్లి కంటే అయితేనేమో మెయిన్గా బ్యాటింగ్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు. అండ్ ఇంకో బౌలింగ్ ఎంపైర్ కోసం అయితేనేమో ప్రవీణ్ హ్యాండిల్ చేస్తున్నాడు. ఇంకొకటి లాంగ్ లో మాత్రం వెంకట అన్న అని చెప్పేసి లాంగ్ లో హ్యాండిల్ చేస్తున్నాడు. వీళ్ళకి మాకు సల్యూట్ చెప్పాల్సిందే ఎందుకంటే మా కెమెరా మాత్రం మేమే హ్యాండిల్ చేసుకుంటున్నాం. ఆటో మూల పెట్టేసి తీసేస్తున్నారు అందరూ. గుడ్ 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 అటెంప్ట్ అండ్ మంచి బాల్. ఓకే ఓకే రాజు బ్యాటింగ్ బాల్ రైట్. మన ఇప్పుడు రాజు గారు బ్యాటింగ్ వచ్చారు చూద్దాం. మనోడు బ్యాటింగ్ ఫస్ట్ టైం నేను చూడడం, వాళ్ళు ఆడంగా నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఇలా నేను చూసిన అంటే హిట్టింగ్ మోడ్ లో ఉంటాడు, అవుట్ అయితే సిక్స్ సో సింగిల్ వచ్చాడు డిఫెన్స్ బౌలర్ బౌలర్ అక్కడ బౌలర్ మరి నేర్పెడతానన్నాడు గంగారెడ్డి అన్న బౌలింగ్ మరి మనోడు బాల్ లో మంచి క్రేజీ చేస్తాడు. మళ్ళీ మంచి ఎక్సలెంట్ ఫీల్డర్ ఎక్సలెంట్ ఫీల్డర్ మళ్ళీ అయితే మాత్రం అతను గుడ్ అటెంప్ట్ గుడ్ అటెంప్ట్ అండ్ బ్యాట్స్మెన్ మాత్రం కసిలు ఉన్నారా గెలవాలని మొన్న ఓడిపోయిన అత్యధిక ఘోరమైన పరాజయం అది. చూద్దాం ఇప్పటి కూడా మనం లేరు హరీష్ దిగేశాయి మధ్యలో కొద్దిగా ఫ్రంట్ ఫుడ్ వచ్చేసాడు పాపం ట్రై చేసి హిట్టింగ్ ట్రై చేస్తాడు కానీ ఈజీగా క్యాచ్ అవుట్ అయిపోయాడు. మైక్ పెట్టుకో మధు ఎట్లా అవుతుంది అనుకోలేదు. చూడబోతే మన మనకు ఓవర్లు ఉంటున్నాయి కాబట్టి మన వికెట్లతోనే వెళ్ళిపోవచ్చు. బట్ స్కోరింగ్ ఉంది కానీ బ్యాట్స్మెన్ తక్కువ ఉన్నారు అన్న విషయాన్ని. మంచి బ్యాట్స్మెన్స్ ఇద్దరు అవుట్ అయిపోయారు. నేను ఓవర్ ఒకరు స్టాండింగ్ ఇస్తాను అనుకున్నా బట్ ఓకే నో ప్రాబ్లం. అవుట్ అయిపోద్ది భయస్తున్న వచ్చేస్తాయి సో టెన్షన్ ఏం లేదు మనకు. ఇక్కడ నేర్పడతానన్న ఇక్కడ టెంప్ట్ కావద్దు బా గుడ్ అటెంప్ట్ కొద్దిగా క్యాచ్ పడితే అవుట్ అయ్యేది ఇది కూడా. నో 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 అరే రే 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 ఈజీ గుర్తిస్తున్నారు. సో బ్యాట్ బాల్ ఫ్రస్ట్రేటెడ్ బాల్ ను చూసి ఉరకాల్సి ఉంటుంది ఎందుకంటే ఓడుతున్నట్టు ఉన్నాయి కానీ మనోళ్ళు టెంప్టింగ్ గురితే ఈజీగా రన్అట్ అవుతారు. సో క్యాచ్ ట్రై చేస్తే కూడా ఈజీగా క్యాచ్ అయ్యేది. కొద్దిగా తిరుమల కొద్దిగా మనోడు లో మోడ్లు ఉన్నట్టున్నాడు. గుడ్ 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 షాట్ రాజు గారు అయితే ఊపెత్తున్నాడు. ఈజీ ఫోర్ మిడ్ హాఫ్ లో వండర్ఫుల్ షాట్ రాజు. నాకు తెలుసు రాజు ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒకటి ఒత్తుటోలేడు అందరు హిట్టింగ్ చేసుకోడు నేను ఒక్కనే ఒత్తుటోని. అంటే క్రికెట్ గేమ్ లో మంచి క్రేజ్ ఉంటాడు అన్న ఎవరెవరికి ఆడరాడు గాలి సిక్స్ కొడుతున్నాడు రాజు హిట్టర్ మంచి అటెంప్ జబర్దస్త్ కొట్టాడు రాజు గారు. రాజు ఆఫీ ది టైప్ గంగారెడ్డి అన్న క్రేజీగా బాలేదాం ట్రై చేస్తున్నాడు కానీ రాజు గారు ఈజీగానే అటెంప్ట్ చేస్తున్నాడు. స్కోర్ కూడా మంచిగా పోతా ఉంది. ఇట్నే చూసుకుంటూ ఆడితే ఈజీ గెలవచ్చు. ఈజీ ఓకే శివ గుడ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ ఫోర్ అవర్స్ రికార్డ్ బటన్ స్టాప్
ఇక్కడైతుందా రెడీయా థర్టీ సిక్స్ తర్వాత ఇప్పుడు ఒకటి సింగిల్ వచ్చింది ఆగుతలేరు నాకు తెలుసు రెండు ఫోర్ కట్టాలు క్రేజీ కదా గుడ్ బ్యాటింగ్ సో లాస్ట్ మ్యాచ్ లో ప్రతీకారం కోసం వెయిట్ చేస్తున్నాం మనల్ బ్యాటింగ్ లో అసలు ఇది అంపితున్నా ఓడిపోతారనుకున్నా మధ్యన ఆడుతున్నారు ఇప్పటికి కూడా నమ్మకం లేదు వికెట్ పడ్డానికి కష్టం ఈ కూడా నాకు నమ్మకం ఉంది అన్న గెలుస్తారు కావాల మీకోసం ఇలా బ్లాక్ టీ షర్ట్ వేసుకుని వచ్చాను ఎంపైర్ కూడా మాకు ఎంపైర్ అంటే కామెంటేటర్ కూడా మాకు సపోర్ట్ గా ఉన్నాడు yes యా గుడ్ ఇంకా 23 బాలల్లో 13 రన్స్ ఈజీగా కొట్టేస్తున్నా కలిసి కొద్దిగా నేర్పడుతున్నా ఆడితే బెస్ట్ ఎంపైర్ డైరెక్ట్ ఫైట్ రాదు ఆనికి ఎంపైరింగ్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు ఫిక్సింగ్ చేస్తున్నాడు మావడే ఇది ఎట్లా వైడియాల్స్ ఉండే పాపం ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు చూద్దాం నెక్స్ట్ లో ఆది 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 మళ్ళా ఫోర్ వేడ ఆచిపడ అవసరం లేదు స్టేట్ మిడ్ ఆఫ్ లో మంచి అటెంప్ట్ ఇది బాల్ సింగిల్ రన్ క్లియర్ రన్ గా సేవాగ్ మన సేవాగ్ స్టైల్ లో బ్యాటింగ్ ఉంటుంది హరీష్ ది కలర్ చూడండి ఆ రైట్ క్రేజీ గా ఫుట్ వర్క్ హరీష్ గాడు వచ్చాడు ఫుట్ వర్క్ లేకుండా స్టార్టింగ్ లో బ్యాటింగ్ చేస్తాడు హరీష్ గారు అంటే ఎవరు గారు మన మదిగానల జుల్పాల్ గారు ఉన్నారు అన్నే వాళ్ళిద్దరు అన్నంలో ఆడుతున్నారు చూద్దాం రైట్ గుడ్ 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 అటెంప్ట్ అండ్ మంచి డిఫెన్స్ బ్యాట్స్ ఈరోజు కొద్దిగా క్రేజీగా ఆడాలని వన్ బియ్యం పెడితే బెస్ట్ సో రాజుకు దమ్ వస్తుంది ఎందుకంటే మేము ముందే చెప్పుకున్నాం పుట్టదగ్గి కొంచెం నీళ్ళు ఆగుర్రి ఎందుకంటే ఒర్రు నాకు గొంతు పోతుంది పాపం అలా ఆడుతుర్రు ఎంత గొంతు పోతుంది విషయం ఏంటంటే ఈ క్రికెట్ అనేది ఒక డిసిప్లిన్ ని సూచిస్తుంది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయడం మ్యాచ్ ఆడడం కెమెరాలు సెట్ చేయడం ఇదంటే డిసిప్లిన్ మై విలేజ్ టీంకి అలవాటు చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఇవి వేస్తున్నాం తప్పించేసేసి మేము ఇంటర్నేషనల్ క్రికెట్ లెక్క పోదు కొట్టాలని లేదు కదా అందరూ డ్రెస్సెస్ కొంత అంజుమంది లుంగులే వచ్చిపో అంజుమామకు నో రూల్స్ నో నథింగ్ అంజుమామా పుష్కర పొగ పొగ పుష్పెట్టా అంజుమా బ్యాటింగ్ పడితే దాని ఏమంటారు అవుట్ కావద్దు మెయిన్గా నేనైతే అంజుమామ ఓవర్ కోసం వెయిట్ చేస్తున్నా అసలు ఇవ్వాల్సి ఉంది నా తెలిసి రిక్వెస్ట్ ఒకసారి సచ్చిన ఇవ్వలేరు అంటే మెయిన్ బాల్ అని ఊచకోదో వస్తున్నారు ఇక్కడ కానీ మ్యాచ్ టైట్గా వస్తుంది పాపం అంజుమాని లైట్ తీసుకుని కాబట్టి అంజుమా ఒకసారి క్రేజీ చేస్తాడు ఇట్లా అర్థమవుతలేదు నేను ఎంపైర్ అయితే ఫస్ట్ అంజుమాని ఓపెనర్ అంటూ ఓకే అందాగానే ఇంకో బాలింగ్ క్రేజీ నెక్స్ట్ బాల్ ఓకే వైడ్ రైట్ దాట్స్ రైట్ వైడ్ గుడ్ గుడ్ సింపుల్గా వైడ్స్ బైస్ ఓవర్ త్రోస్తూనే రన్స్ వస్తేటట్టు ఉన్నాయి కాపీరైట్ వేసేటట్టు ఉంది ఒక కెమెరాను ఏమో చేసిర్రు ఓకే కెమెరా కాదు సో ఈజీగా ఓవర్ త్రోస్ వైడ్స్ ఈజీగా వస్తాయి బాల్ అటెంప్ట్ చేస్తే అయిపోతుందా తెలిసి రాజుగారు వీళ్ళు ఫామ్లో ఉన్నారు ఎందుకో ఫస్ట్ నుంచి అందరూ ఇలా మంచి 4-6లో ఉన్న కొత్త పాపం ఎంపైర్ ఎంపైర్ కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంది ఎందుకంటే మ్యాచ్ పోతున్న టైంలో ఈ టైంలో అనవసరం ఎక్స్ట్రా బాల్ రావడం ఇవ్వాలని అసహనం సూచిస్తుంది సో అందరూ ఇక్కడ ఎంపైర్ డిసిషన్ ఫైనల్ ఉండదు డిస్కషన్ చేసి కూడా నాట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అంతే అంజుమా మంచి రిలాక్స్ ఉన్నాడు ఫీలింగ్ అయితే నమ్ముతున్నా నాకు చూస్తున్నాను అర్థమా షాడే ఓకే ఓకే అవుటా స్కోర్ స్కోర్ 47 5 ఓవర్స్ కంప్లీటెడ్ 47 రన్స్ 5 ఓవర్స్ కంప్లీటెడ్ 47 రన్స్ స్కోర్ మంచిగా ఉంది 5 ఓవర్స్ కంప్లీటెడ్ 47 రన్స్ సో మంచిగా ఆడితే ఈజీగా గెలవచ్చు మ్యాచ్ మంచిగా ఆడిన అవసరం లేదు మూడు ఓవర్లు ఉంటాయి లెగ్ బైస్ బైస్తో వచ్చేస్తాయి రన్స్ సో ఇది చాలా సింపుల్ విషయం బట్ వాళ్ళు ఇప్పుడు మెయిన్గా అయితే గంగారెడ్డి ఉన్నాడు
బౌలింగ్ అండ్ గంగారెడ్డి కొద్దిగా మ్యాజిక్ చేసుకుంటాడు. మరి శివ ఉన్నాడు, శివ బౌలింగ్ సడన్ గా లో అయితే అది ఒక్కటి డేంజర్. అంటే చూసుకుంటూ ఆడితే, చూసుకుంటూ ఆడాలి, లో అవుతున్నాయి బాల్. ఎందుకంటే ఈ పిచ్ కి శివ కరెక్ట్ సెట్ అవుతుంది, లోడ్ కానీ బంప్స్ కానీ అది అంచనా బాల్ ఈజీగా లో అవుతుంది. అవునవును. సో ఫీల్డర్స్ అంటే నా బాల్ నాకు వస్తుంది అన్నట్టు చూస్తారు. షాట్ గుడ్ గుడ్ షాట్ అండ్ గుడ్ అటెంప్ట్ అండ్ మిడ్ ఆఫ్ లో మంచి షాట్ ఇది. కానీ అక్కడ మళ్ళీ ఉన్నాడు మంచి ఫీల్డర్, ఆడు బాల్ వాడి చేతిలో ఆడుతూ పోదు అసలు ఇక దొరకబడదు గట్టిగా. గుడ్ 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 అటెంప్ట్ అండ్ గుడ్ ఫీల్డింగ్ గుడ్ బౌలింగ్ డే బై డే కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నాం మేమైతే అందరం అన్నిటిగా పరంగా. బాయ్స్ ఉన్నాయి చూసుకోరి. ఒక రాజుగాడు అని ఫ్రెష్ చూడొచ్చు. వాళ్ళు మిస్ అయిందరని అడుగుతున్నారు పాపం మావాడు. మంచి బ్యాటింగ్ రాజు అయితే. గుడ్ 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 అటెంప్ట్ అండ్ గుడ్ అటెంప్ట్ రాజు. అరే రాజుగాడు ఆడరాకుండా మంచిగా కొడుతుంది పోరడు. ఏం ఆడరా అనుకున్నావు? నేను చూలేదన్న ఇప్పుడు పర్లేదు. అక్కడ బాల్సును కొద్దిగా లూజ్ చేస్తున్నాయి. ఈ సంట బౌల్లే పట్టుకుని చంపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ టైట్ ఓవర్ అయితే ఎప్పుడు కట్టావు. విషయం ఏంటంటే వాళ్ళందరూ మెయిన్ ఫీల్డర్ లెగ్ ఆఫ్ సైడ్ ఉన్నారు, కానీ మెయిన్ థింగ్ ఏంటంటే లెగ్ సైడ్ ఉండాలి. మెయిన్ స్కోరింగ్ షాట్స్ లెగ్ సైడ్ వస్తున్నాయి. లెగ్ సైడ్ కూడా మంచి ఫీల్డింగ్ చేసే వాళ్ళు ఉంటే మంచి. ఇంకెన్ని రన్స్ విన్స్? ఎన్ని రన్స్ విన్? మోర్ 5 రన్స్ టు విన్. మోర్ ఒక 5 రన్లు కొడితే ఈజీగా అసలు వైర్లోకి వచ్చి నడుస్తుంది రైన్లు. ఓకే, సో బౌల్ అయ్యాడు కానీ ఎంపైర్ మాత్రం నోబు ఇచ్చాడు. పాపం బౌలరు ఇట్లు ఇచ్చాడు, అయిపోయింది చూశాడు. అవుట్ బూతులు మాట్లాడ కానీ కెమెరాస్ ఉన్నాయి. సో పాపం ఎంపైర్ మీద ఏమైనా మిస్టేక్ ఏమైనా లొల్లి పెడతారు. మనోడు నోబిచ్చాడు, మనోడు అవుట్ అంటున్నాడు. ఇక్కడ క్రేజీ ఏంటంటే బోల్డ్ అయ్యాడు కానీ ఎంపైర్ మాత్రం నోబు అని ఇచ్చాడు. చూద్దాం డిసిజన్ ఏం చెప్తారో. మన గేమ్లలో ఎక్కువ డిస్కషన్తో అయితే, ఎందుకంటే అంతమంది డిస్కషన్, ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలంతే గేమ్స్. సరే వికెట్ ఏం లేవు కదా, పాపం రాజుగారిని అవుట్ ఇచ్చాము. మొత్తానికి అయితే వెల్డ్ అవుట్ అండ్ నైస్ అటెంప్ట్ అండ్ గుడ్ గుడ్ రాజుగాడు దా రాజు. సో క్రేజీ గాడు మొత్తానికి అయితే నాకు అది ఆడాలి అనుకున్నా. మనోడు మాత్రం మంచి 4లో మంచి జబర్దస్త్ చంపాడు. గంగారెడ్డి నాగమైంది బాల్ మంచి ఈజీగా వస్తున్నాయి, ఈజీగా వస్తుంది. ఒక్క బాల్ అయితే 6 మనోడు నో అన్నాడు. ముందు కొట్టాలరా. ఓకే మస్త్ అంటే మస్త్ ఎగ్జైటింగ్ ఉంది. క్రికెట్ మాత్రం కచ్చా కచ్చా. మేమైతే మా బుర్రలు అగ్గిస్తున్నాం, అది మెయిన్ విషయం. మా క్రికెట్ కాదు, బుర్రలు తగ్గియాలి. మొత్తం ఘోరంగా ఉందన్న మొత్తం గ్రౌండ్. అవుటే కాకుండా హిట్టింగ్ ఇస్తాం అనుకున్నాను. నువ్వే అయిపోయింది జస్ట్ ఒక 5 రన్స్ కొడితే విన్ అయ్యేది. పాపం చూద్దాం నెక్స్ట్ టైం అన్నా కెప్టెన్ సాబ్ వేయండి మరి. చూద్దాం శ్రీకాంత్ అన్న ఇక ఎట్లా చేస్తాడో. గుడ్ బ్యాటింగ్, నైస్ అటెంప్ట్ కాకపోతే బెస్ట్, ఎందుకంటే ఓవర్స్ ఉన్నాయి కాబట్టి మనం రన్స్ ఏం గంగారెడ్డి లేదు కాబట్టి మనం టెంప్ట్ కావద్దు ఇప్పుడు బాల్స్కు. సో ఫీల్డింగ్ జబర్దస్త్, అంజమామ మంచిగా లుంగిలో ఫీల్డింగ్ ఎత్తుండు. గుడ్ గుడ్ బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ జబర్దస్త్ ఫీల్డింగ్. ఓ మై గాడ్, అరే మనోజ్ ఇకే కాకుండా ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే బాల్ ఫీల్డర్ దాడిని అనుకుర్రు ఈజీగా. ప్రశా మన ఈజీగా అంటే మనోడు హరీష్ అన్న ఫస్ట్ ఎల్లుంటే బాగుండేది. మనోడు అంటే పడుతుందా పడదా చూస్తున్నారు. మనకి స్కోర్ బోర్డ్ అవుట్ అండ్ ఇక రాసేసే అవుట్ అని ఉంది. వికెట్ అవుట్, వికెట్ అవుట్ గంగారెడ్డి. సో ఉరికేది కాకుండా, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ కాబట్టి పెద్ద అవసరం లేదు. స్కోరు ఫుల్ స్కోర్ ఉంది, ఫుల్ స్కోర్ ఉంది. ఈజీగానే ఇంకొక 4 రన్లు కొడితే కథం. స్కోరా 5?
సెవెంత్ ఓవర్ ఇది ఒకటేలే కదా వేసిరానా ఇప్పుడు రన్ వేసిరా మీరు రన్ కాదు అవుట్ రన్ కదా రన్ లేదా రన్ అవుట్ అన్నొక ఫోర్ కొట్టండి ఒక ఫోర్ ఒక రన్ చేస్తే అయిపోతుంది సో స్కోర్ వచ్చేసి 52 52 స్కోర్ మనకు 56 విన్ కావాలి కాబట్టి ఇంకా ఈజీగానే ఒక ఫోర్ అవుతుంది కదా ఫసక్ సో మంచి గ్యాప్ షాట్ బ్యాటింగ్ శ్రీకాంత్ అన్న ఆలోచించి ఆడుతుండు కాదు ఇప్పుడు ఇట్లా మనోడు హిట్టింగ్ చేసిన కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ మదన్న ఆడిండు ఈరోజు మంచిగా బ్యాటింగ్ అందరు హిట్టర్స్ ఉన్నారు రన్ ఒక రన్ ఇక్కడ స్కోర్ బోర్డ్ 56 కానీ కొంచెం కొంచెం బాల్ ఏమైతుంది చెప్పన్న మూమెంట్కి వచ్చేసరికి అయితే స్పీడ్ అవుతుంది అయితే స్లో అవుతుంది బాల్ మాత్రం అది కొంచెం గ్రౌండ్ కొంచెం కొంచెం మంచి చేసుకోవాలి మొత్తానికి అయితే ఒక రన్ ఇంతకు రన్ మిస్ అయింది మొత్తం హోరా హోరా జరుగుతుంది బౌలింగ్ శివన్న ఎందుకంటే బ్యాట్స్మెన్ టెంప్ట్ చేద్దాం చూస్తున్నాం మంచి బౌలింగ్ మనోడు ఏంటంటే మెయిన్ మనోజు బౌలరు మంచి బౌలర్ ఆడు ఎక్కడ కాదు ఇక్కడ 57 విన్ సో స్కోర్ 53 ఈజీగానే గెలవచ్చు టెంప్ట్ కాదు అరే 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 ఈజీ క్యాచ్ షా మనోజ్ గారు టెంప్ట్ అయ్యాడు అబే అరే చూసుకుంటారా జరా జర చూసుకుంటూ ఆడాలి ఎందుకంటే స్కోర్ తక్కువ స్కోర్ తక్కువ జస్ట్ ఒక ఫోర్ రన్స్ ప్రయత్నిస్తే ఫోర్ రన్స్ కొట్టచ్చు శ్రీకాంత్ అన్న ఒక్కడే 53 స్కోర్ ఇంకొక 4 కొడితే విన్ను జరా చూసుకుంటూ ఆడు రే ఓవర్స్ ఉన్నాయి కదా ఇంకా ఇంకొక ఓవర్ ఉంది సో ఇంకొక లాస్ట్ ఓవర్ ఉంది కాబట్టి ఏం కాదు గెలవచ్చు ఈజీ గెలవచ్చు టెంప్ కాకని కానీ ఇవరా గుంజుకొచ్చిర్రు ఈజీ గెలవచ్చు అవుట్ కాపోయినా అయిపోయి మదన్న ఈజీ ఎందుకంటే ఈ ఓవర్ చాలా క్రిటికల్ ఎందుకంటే వికెట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటూ ఆడాలి చూసుకుంటూ ఆడాలి శివన్న బౌలింగ్ కొంచెం స్లో జస్ట్ హిట్టింగ్ ఒక 4 ఇస్తే ఈజీ కావచ్చు ఓ గుడ్ గుడ్ అటెంప్ట్ అండ్ డోంట్ ఎగిరితే పడకుర్రి ఎందుకంటే ఇంతకుముందు ఈజీగా అసలు పట్టిగా రన్అట్ అయ్యాడు నాకు మాత్రం పిచ్చి లైఫ్ వచ్చింది తెలుసా మొత్తం లైఫ్ ఇది కూడా లైఫ్ అనుకున్నాను నా మొదటి నోబు అనుకున్నా బౌలింగ్ చూసుకుంటూ ఆడాలి ఎందుకంటే లాస్ట్ లాస్ట్ ఇంకొక ఓవర్ ఉంది ఏం కాదు ఈజీగానే మనం గెలవచ్చు గెలవచ్చు చూసుకుంటూ వికెట్స్ ఇక్కడ మెయిన్ ఇక్కడ వికెట్స్ మెయిన్ షాట్ బాల్ అటెంప్ట్ చేయకుండా బెస్ట్ ఉండేది అసలు యాక్చువల్లీ ఈజీగా క్యాచ్ అవుట్ అయిపోయింది సింగిల్ బ్యాటింగ్ మీరే దిక్కు మాకు అటెంప్ట్ చేసేది కాకుండా ఎందుకంటే రన్స్ ఎక్కువనే ఉన్నాయి ఇంకో జస్ట్ 4 రన్స్ కూడా అయిపోయింది ఇంకొక ఓవర్ కూడా ఉంది కాబట్టి సో లాస్ట్ ఓవర్ టైట్ ఓవర్ శ్రీకాంత్ అన్న వేసపడ్డవే ఈజీగా గెలిచి మ్యాచ్ని అనవసరంగా టెంప్ట్ అయ్యి టైట్ తీసుకొచ్చుకున్నారు సో ఇంకా ఇంకొక మనకు ఒక్కొక్క ఓవర్ ఉంది ఈ ఓవర్ కంప్లీట్ అయిపోతే సో ఓవర్ అయితే మిగిలి ఉంది మనం ఈజీగా గెలవచ్చు ఇక్కడ వికెట్లు మెయిన్ లాస్ట్ వికెట్ కాబట్టి వికెట్ లాస్ట్ వికెట్ లాస్ట్ వికెట్ సో లాస్ట్కి వచ్చేసరికి టెన్షన్ వాతావరణం చాలా కష్టపడి తెచ్చారు మ్యాచ్ని ఇక్కడ వికెట్స్ మెయిన్ మనకు రన్స్ రన్స్ ఈజీగా వచ్చే అవకాశం ఎందుకంటే బైస్ ఓవర్స్ ఉన్నాయి కూడా ఈజీగా వస్తాయి ఇది ఇబ్బంది ఏం కాదు మనకి ఒక్కడ రాలే మనం కొట్టినామే కొట్టిన ఓవర్లే కాకపోతే లూజ్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు పాపం దేవుడా బౌలింగ్ టఫ్ బౌలింగ్ లూజ్ బ్యాట్స్మెన్ ఉరుకో క్యాచ్ క్యాచ్ అవుట్ లాస్ట్ మూమెంట్లో టెంప్ట్ అయ్యేది కాకుండా మన వాళ్ళు ఈజీగా టెంప్ట్ అయ్యారు అనవసరంగా మ్యాచ్ పోగొట్టుకున్నారు జస్ట్ 4 రన్స్ కొడితే అయిపోయేది ఈజీగా ఓ ఇసుకొచ్చిపోయా సో ఈసారి గెలుతారనుకున్న పాపం మంచిగానే అటెంప్ట్ ఇచ్చారు కానీ స్కోర్ మాత్రం జబర్దస్త్ కొట్టారు ఫుల్ ఎగ్జైట్మెంట్లో అంజమా క్రేజ్ పాపం ఆయన ఏం చేయలేదు ఆయన ఉబ్బుతుండే అన్నట్టు బిస్కెట్ అయింది పో ఎవరు గెలిచినంత మా వాళ్ళే ఎవరు గెలిచినా మేమే కాబట్టి సో ఇది ఒక ఎవరు గెలిచినా మై విలేజ్ కాబట్టి మొత్తం కదా మస్తు ఆడిర్రు
కానీ అయినా మెచ్చుకోవాలి, బ్యాటింగ్ మాత్రం జబర్దస్త్ చేసారు. పోయినసారి కంటే వాళ్ళు మా మనోళ్ళకు అంటే ఓవర్ ఓవర్ అయిపోయింది మొత్తం కదా. బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ అన్రాజన్న టూ క్యాచెస్ మొత్తం పడేశాడు. పాపం అన్న కూడా దెబ్బాకింది. సో మ్యాచ్ ఓవర్, శివన్న గెలిచాడు, జబర్దస్త్ ఆడారు. మొత్తం మీద బ్యాట్స్మెన్ బౌలర్ అందరికి థ్యాంక్స్. చూస్తున్నాం మీ అందరు కూడా థ్యాంక్స్. జరా కామెంట్ జరా ఆగవాగం చేస్తున్నా, జరా భయపడకూరి, మళ్ళీ మళ్ళీ కొద్దిగా మంచిగా చేస్తాం, మంచిగా ఆడతారు. ఓకే రైట్ బాయ్, మాట్లాడతారు మీరేనా? మాట్లాడతారు. ఓకే ప్రశాంత్ టీమ్ విన్. అంటే ప్రశాంత్ ఇటు మదిగాడు, ఇద్దరు మంచి దోస్తులు, ప్రశాంత్ వాడు ఎగ్జామ్మెంట్ ఉన్నాయి. కాకపోతే ఈజీగా గెలిసే మ్యాచ్, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మంచిగా అటెంప్ట్ ఇచ్చిన అందరు కూడా జబర్దస్త్ కొట్టిర్రు. ఈజీ గెలిసే మ్యాచ్, కొన్ని కొన్ని టైంలో ఇట్నే అయిపోద్ది, అప్పుడప్పుడు జరా నసీబు మంచిగా లేకపోతే ఓడిపోతాం. బ్యాటింగ్ మాత్రం నాకు మస్తు అనిపించింది, జబర్దస్త్ ఆడారు. సో ఇక్కడ చూస్తే ఏంటంటే ఈజీగా వట్టే గెలి ఓడిపోయిన నాలుగు రన్ వికెట్ ఆపుకుంటే బాగుండేది నాకు తెలిసి. శ్రీకాంత్ ఆపితే అయిపో. సో ఇటు ఇంకా ప్రయత్నించాలి లాస్ట్లో. పాపం అనిల్ కంటే దిగడు కానీ ఆయన బ్యాటరీ రాకుండా పోయింది, ఆయన అత్తే కొట్టేది. పాపం వీడు కూడా బ్యాట్ ఇట్లా పెడితే అయిపోవు, లొల్లి పార్క్ లాస్ట్ మూమెంట్ అవుట్ చేసిర్రు. ఓకే ఈ మ్యాచ్ మాత్రం జరా ఎగ్జైట్మెంట్, ఫుల్ ఎగ్జైట్మెంట్, సో హ్యాపీ. సో సెకండ్ మ్యాచ్ని అద్భుతంగా క్యాప్చర్ చేసినాం, అద్భుతంగా ఆడారు. సో ఇది ప్రీమియర్ అయినప్పుడు కూడా వన్ ఆఫ్ ది లైవ్ అనుకోవచ్చు, ఎందుకంటే ముందాడి ముందు గేమ్ ఆడి మనం ఎయిటింగ్ వేసి పెడుతున్నాం, కానీ కాకపోతే లైవ్ మ్యాచే ఇది. కానీ అందుకంటే పాపం బ్యాటింగ్ అయితే 4-6 ఈసారి కన్ఫామ్ మిస్ అయినాం ఈ మ్యాచ్ లో. రాజుగా చూసాం పాపం అనిల్, మన అంజిమా మాత్రం మిస్ అయినా, బ్యాటింగ్ లేదు, బౌలింగ్ లేదు, ఫీలింగ్ జరా అట్లా లుంగర్ కూడా వచ్చినాయేమో. మన బ్యాటింగ్ ఇస్తారు మామ ఇట్లా ఏమైంది మామ, కూసో రాదు కూసో కూసోయే. ఇప్పుడు పాప అత్యధికంగా ఆడదామని వచ్చి ఏం చేయలేకపోయినా అంజిమావతారు మాట్లాడదాం. మామ ఏ నీ బౌలింగ్ ఏది, బ్యాటింగ్ ఏది? అరే మన వాళ్ళు ఆడితే కదా సంతోషం అనుకోవాలి. రాత్రి ఇవాళ ఎన్ని సిక్స్లు కొడతావు, ఎన్ని ఫోర్ కొడతావు అనుకున్నా, అని పాపం అంజిమామ బ్యాటింగ్ రాలే, బౌలింగ్ రాలే, ఓన్లీ ఫీలింగ్ మాత్రం దక్కింది. అది కూడా ఒకటి రెండు బాల్ వచ్చినాయి దొరకవాటికి అంతే. సో నెక్స్ట్ మ్యాచ్లో చూద్దాం. నెక్స్ట్ మ్యాచ్లో అంజిమామనే ఫస్ట్ బౌలింగ్, ఫస్ట్ బ్యాటింగ్ నేనే దింపబోతున్నా, రెడీ చూసుకున్నా నెక్స్ట్ మ్యాచ్లో. బాయ్ బంద్ చేసి బంద్ చేసినా ఒరే ఊరుతున్నప్పుడు.